ॐ श्री गुरुभ्यो नमः हरिः ॐ श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम् श्रद्धया परया तप्तं तपस्तत्त्रिविधं नरैः अफलाकाङ्क्षिभिर्युक्तैः सात्विकं परिचक्षते। తపస్సు అనగా ఈశ్వరుని ఆరాధించే సందర్భంలో మనము చేసే కష్టము ఏది గలదో దాన్ని తపస్సు అంటారు. అంటే ఒక కష్టాన్ని నెత్తికెత్తుకోవడం, ఒక ఇబ్బందిని, ఒక క్లేశాన్ని నెత్తికెత్తుకుంటా. ఉదాహరణకు ఉపవాసం ఉందనుకోండి, ఏకాదశి నాడు ఉపవాసం అన్నారనుకోండి, మామూలుగా నిద్ర పొద్దున్నే ఉదయమే 7:30-8 బ్రేక్ఫాస్ట్ చేయటం అలవాటు, ఆ పూట బ్రేక్ఫాస్ట్ మానేయాలి, మధ్యాహ్నం లంచ్ మానేయాలి, రాత్రి భోజనం మానేయాలి, మొన్నాడు పొద్దున్న దాకా నకనకలాటుతో అలా కూర్చొని ఉండాలి. అది ఏమీ తేలిక కాదు. అయినా దానిని, ఆ పనిని నేను చేస్తాను అని ఒక నిర్ణయం చేసుకుని ప్రేమతో ఆ పనిని చేస్తూ ఉండడం, దానిని తపస్సు అంటారు. తపస్సు ఆ రకంగా ఉంటుంది. తపస్సు యొక్క జనరల్ వర్ణన ఆ విధంగా ఉంటుంది. అయితే తపస్సు అంటే చేసేది, తపస్సు అంటే చేసేది, తప్యతే అయితే తపః, కష్టపడి చేసేదాన్ని తపస్సు అంటారు. కష్టపడి చేసేది అన్నప్పుడు మనకి ఏ దేనినైనా చెయ్యడానికి మనకి మూడు ఉపకరణములు గలవు, మూడు సాధనములు మనకి ఉన్నాయి. దేవుడిచ్చినవి మూడు సాధనాలు. ఒకటి కాయము, శరీరము అంటే చేతులు కాళ్ళు. రెండు వాక్కు. మూడు మనస్సు. మనస్సుతో తపస్సు చేయడం, భావసంశుద్ధిరిత్యేతత్ తపో మానసముచ్యతే, అంటే మనస్సులో చక్కని భావములను సంకల్పములను కలిగి ఉండుట, అది ఒక గొప్ప తపస్సు. మనస్సు శుద్ధంగా ఉండడము చాలా గొప్ప తపస్సు. ఇప్పుడు ఉదాహరణకి మీరు నలుగురు కలుసుకున్నారనుకోండి, నలుగురు కలిసి కబుర్లు చెప్పుకోవడంలో ఇతరుల గురించి నిందారోపణలు చేస్తూ చెప్పుకున్నారనుకోండి సపోజ్, అప్పుడు అది తపస్సుకు విరుద్ధం, తపస్సుకు ఆపోజిట్. అలా కాకుండా నలుగురు కలిసినప్పుడు ప్రేమగా మంచి విషయాలను ముచ్చటించుకున్నట్లయితే అది వాగ్రూపమైన తపస్సు అవుతుంది. మంచి విషయాలను భావన చేసినట్లయితే అది మానసంతపః. ఈ మాట నేను క్రితం క్లాసులో చాలా అనేక పర్యాయాలు చెప్పు ఉంటాను, మళ్ళీ చెప్తున్నాను. సమాజంలో మతపరమైన ధోరణి ఎలా ఉంటుందంటే, మీరు దేవుణ్ణి ఆరాధించాలి అంటే తప్పనిసరిగా ద్రవ్యములతో ఒక విగ్రహానికి పూజ చెయ్యాలి, అదియే దేవుణ్ణి ఆరాధించడం అనగా అనే ఒక ధోరణి మనకి సమాజంలో కనపడుతుంది. మనస్సు శుద్ధంగా ఉంటే దేవుణ్ణి ఆరాధించినట్లు అవుతుందని ఎవడో అనుకోను కూడా అనుకోడు. చెప్పేవాళ్ళు చెప్పను చెప్పరు, చెప్పేవాళ్ళు కూడా మీరు ఏకాదశి నాడు ఫలానా విగ్రహానికి, విగ్రహాల్లో మళ్ళీ సెలక్షన్ ఉంటుంది, ఏ విగ్రహాన్ని పడితే ఆ విగ్రహాన్ని పూజిస్తే అది తపస్సు అయిపోదు, ఫలానా విగ్రహానికి, ఏదో కాలభైరవుడు విగ్రహానికి అంటాడు ఒక ఆయన, కార్తవీర్యార్జునుడి విగ్రహం అని ఇంకొక ఆయన అంటాడు, చతుర్భుజ శ్రీ మహావిష్ణు శంఖచక్ర సమేత గదాధారి ఇంత పొడుగు సమావేశం వేసి శ్రీ మహావిష్ణువు పద్మావతి భూదేవి సమేత శ్రీ మహావిష్ణువు యొక్క పూజ అని ఇంకొకడు అంటాడు. ఎంత కాంప్లెక్స్ చేశాడో చూడండి, దాన్ని ఎంత జటిలం చేశాడో చూడండి. అదే దేవుడికి దండం పెట్టుకోరా అన్నట్టు లేదు, అయిపోయింది, అలా లేదు పరిస్థితి. ఆ విగ్రహానికి పూజ చేయాలని ఎర్ర మందారాలతోటి పూజ చేయాలంటాడు, లేకపోతే పద్మములు తీసుకువచ్చి పూజ, పద్మాలు ఎక్కడి నుంచి పట్టుకొస్తారు, పద్మములతో చేయాలి, 108 పద్మములతో చేయాలంటాడు, చేస్తే అది తపస్సు అవుతుందని చెప్తాడు. తపస్సు అంటే ఇంతే అని చెప్తాడు. ఇతరులను పలకరి, ఇతరులు రోడ్డు మీద వెళ్తుంటే ఏమండి ఈ ఇల్లుకి అడ్రస్ తెలుసా మీకు అని అడిగారనుకోండి,
వాళ్ళకి పాపం జాగ్రత్తగా అడ్రస్కు వాళ్ళని పంపిస్తే అది తపస్సు అని ఎవరైనా చెప్పారా మీకు? ఎవరైనా చెప్పారా అలాగా? ఒకసారి నేను లండన్లో ఎక్కడున్నానో తెలియక ఎక్కడికి ఆ అడ్రస్ కాగితం ఒకటి పట్టుకుని ఇలాగ వెర్రి ముఖం వేసుకుని చూస్తున్నా. ఎవరో కనపడితే హలో వాట్ డూ యూ వాంట్ సార్, సో దిస్ అడ్రస్ ఐ హ్యావ్ టు రీచ్, బెటర్ అండ్ రెస్సల్స్ హోమ్ పక్కన ఎక్కడ మకాం, అంటే ప్లీజ్ కమ్ అని తీసుకెళ్ళి నన్ను గుమ్మంలో దిగబెట్టి వెళ్ళాడు ఆయన. దాన్ని తపస్సు అని అనుకుంటారా? అది తపస్సు. శుద్ధమైన సంకల్పము కలిగి ఉండుట, ఇతరుల ఎడల ప్రేమను కలిగి ఉండుట, ప్రసాదము అంటే ప్రసన్నత, ప్రసన్న వినీలమైన ఆకాశం ఎలా అయితే మేఘాలు కారు మేఘాలు లేకుండా ఉంటుందో ఆ విధంగా అంతఃకరణము ఆ చిదాకాశము లేకపోతే చిత్తాకాశము అసూయ క్రోధము ద్వేషము ఇత్యాది కదలికలు కారుమేఘములు లేకుండా ప్రసన్నంగా వినీలాకాశంలో ఉంటే అది గొప్ప తపస్సు అండి అని ఎవరైనా చెప్తారా లోకంలో? అలా చెప్పరు. సో భావ ప్రసాద భావ సంశుద్ధి ఇత్యేత తపోమానసముచ్యతే. సో ఈ విధంగా మాటలతో తపస్సు చేయొచ్చు. మంచి మాట మాట్లాడితే తపస్సు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం, ఇది తపస్సు. మీరు మనస్సును ఒక తత్వంపై ఫోకస్ చేసి ఉన్నారు, దీన్ని తపస్సు అంటారు. తర్వాత ఎవరికైనా ఏదైనా మంచి సహాయం ఏదైనా చేశారనుకోండి, అది తపస్సు అవుతుంది. దాహంతో ఉన్నవాడికి మంచినీళ్ళు ఇస్తే తపస్సు అవుతుంది. కాబట్టి ఈ విధంగా శారీర లేక కాయిక వాచిక మానస అని తపస్సులు మూడు విధాలుగా ఉన్నాయి. ఈ మూడింటిలో మళ్ళీ మూడు రకముల తపస్సు కూడా, సాత్వికం కావచ్చు, రాజసం కావచ్చు, తామసం కావచ్చు. చూడండి అక్కడికి ఎన్ని రకాల తపస్సులు అవుతాయి, మూడు మూడు తొమ్మిది రకాల తపస్సులు వస్తాయి. అంటే ఎలాగా? సాత్విక మానస తపస్సు, సాత్విక రాజస తపస్సు, సారీ కాయిక వాచిక తపస్సు, సాత్విక కాయిక తపస్సు, రాజస మానస తపస్సు, రాజస వాచిక తపస్సు, రాజస కాయిక తపస్సు, తామస మానస తపస్సు, సాత్విక మానస తపస్సు. అలాగే మళ్ళీ తనకు చెప్పాను ఏదో లిస్టు, మీకు ఫోకస్ మీకు సరిగ్గా, నాకు కొంచెం ఫోకస్ తక్కువ ఉంది, పర్వాలేదు. మీకు అర్థమైంది కదా విషయం? తొమ్మిది రకం అంటే కొంచెం జెట్లాగ్ లేక జెట్లాగ్ తోటి కొంచెం ఫోకస్ గడబడి ఉంది. సో తొమ్మిది రకముల తపస్సు వచ్చింది అక్కడికి. ఈ మూడు రకముల తపస్సు ఏదైతే ఇదివరలో మనం చూచి ఉన్నామో, అనగా కాయిక వాచిక మానసములనే మూడు రకముల తపస్సు కూడా సాత్వికము కావచ్చు. దాన్ని మీరు సాత్వికం చేసుకోవాలి, దాన్ని సాత్వికంగా అట్టబెట్టాలి. ఎలాగండి ఆ ట్రిక్ ఏమిటి? అది సాత్విక తపస్సు అవ్వాలి. చూడండి, దేవతలు మానవులు అసురులు అని మూడు ఉన్నారు కదా. సత్వగుణ ప్రధానంగా ఉన్న మనుష్యులే దేవతలు, రజోగుణ ప్రధానమైన మనుష్యులే మానవులు, తమోగుణ ప్రధానమైన మనుష్యులే అసురులు. చూడండి, మనుష్యుడు అనాల్సిన చోట మనస్సు అని వచ్చింది, దాని పేరే జెట్ లాగ్ అంటారు. మనుష్యుడు అనడానికి మనస్సు, వెరీ కన్ఫ్యూజ్, వొకాబులరీ కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది. అస్తు, కనుక ఈ మూడు రకముల తపస్సులు ఉన్నాయి. మనం మనుష్యులలో దేవతల వలె ఉండాలి. మనుష్యులలో మనుష్యులుగా లేక అసురులుగా ఉండరాదు, మనుష్యులలో దేవతల వలె ఉండాలి. రామాయణంలో కూడా మూడు రకాల క్యారెక్టర్లు ఉంటాయి, రాముడు భరతుడు. వీళ్ళందరూ నమమా నమమా, మమకారం ఉండదు. సామ్రాజ్యం మీద మమకారం లేదు, రాముడికి లేదు నమమా. భరతుడికి పోను తీసుకోవాలి, నువ్వు తీసుకోవాలంటే ఆయన నమమాయే, అందరూ నమమాయే. వీళ్ళు దేవతలు, మమా మమ. వీళ్ళు మానవులు. మానవులు అంటే మీకు ఎలా కనపడతారు? మానవ కోటి వాలి సుగ్రీవుడు, వీళ్ళు వానరుల్లో ఉన్నా వీళ్ళు కూడా రజోగుణం. వాలి అంటాడు నాదంటాడు, సామ్రాజ్యం నాదంటాడు, కాదు అన్నయ్యది కాదు నాదంటాడు సుగ్రీవుడు. వీళ్ళిద్దరూ కొట్లాడుకుంటారు. వీళ్ళు రజోగుణ ప్రధానంగా మానవ కోటికి చెందిన వాళ్ళు. తమ కోరికలను తీర్చుకున్నటకై హింస చేయటానికి కూడా వెనుకాడని వాళ్ళు రాక్షసులు.
ఈ రకంగా చూసుకుంటే విభీషణుడు దేవతల కోటిలో పడతాడు, వాలి సుగ్రీవుడు మనుష్యుల కోటిలో పడతారు, హనుమంతుడు దేవతల కోటిలో పడతాడు, రావణాసురుడు ఇతర అసురులు మానవుల వీళ్ళు అసురుల కోటిలో పడతారు. ఈ విధంగా రామాయణంలో క్యారెక్టర్లు మూడు కూడా సత్వరజస్తమ గుణాల బేసిస్ మీద ఉంటాయి. ఇక లంకలోనే చూసుకుంటే సత్వగుణ ప్రధానమైన వాడు విభీషణుడు, అవడానికి రాక్షస కులంలో పుట్టిన సత్వగుణ ప్రధానుడు విభీషణుడు, రజోగుణ ప్రధానుడు రావణాసురుడు, తమోగుణ ప్రధానుడు కుంభకర్ణుడు. లంకలో మళ్ళా ఎక్కడికక్కడ అలా ఉంటారు. కాబట్టి మీకు అయోధ్యలో చూసుకుంటే కౌసల్య సుమిత్ర, కైకేయి రాజస, మంథర తామస, ఎక్కడ పడితే అక్కడ మీకు ఆ గుణాలు కనపడతాయి. కాబట్టి సో సత్వ మనం చేసే తపస్సు, మనమేం పెద్ద తపస్సు ఏం చేయగలం, ఏదో కొద్దిపాటి తపస్సు చేస్తాం, మనస్సుతోటైనా వాక్కుతోటైనా దేహంతోటైనా మనం చేసే తపస్సు కొద్దిపాటి తపస్సు ఉంటుంది. మనమేం విశ్వామిత్రుల్లాగా వశిష్ఠుల్లాగా అలాగే భూనభోంతరాళములు కదలాడిపోయేట్లాగా మనమేం తపస్సు చేయలేం కదా, ఏదో ఓపెసరంత తపస్సు చేస్తాం మనం. ఆ చేసేదేదో సాత్వికంగా పెట్టుకోవాలి, చేసే తపస్సు కొద్ది అయినా సాత్వికంగా ఉండాలి. గెంగిగోవు పాలు గెరిటిడైనను చాలు అన్నట్లుగా ఉండాలి తపస్సు. కొంచెం తపస్సు ఉండి మనం ఎంత తపస్సు చేస్తామండి, హైదరాబాద్లో కూర్చుని హిమాలయాల్లో వాళ్ళేవో కఠినమైన తపస్సులు వాళ్ళు చేస్తారు, మనం ఏం తపస్సు చేస్తాం, కొంచెం తపస్సే చేయగలం. మంచిది, ఆ కొంచెం తపస్సు సాత్వికంగా మీరు పెట్టుకోండి, చేసి కొంచెం సాత్వికంగా ఉండాలి. అంటే తెలియాలి సాత్వికం అనగానేమి, రాజసం అనగానేమి, తామసం అనగానేమి. ఆ వివరణను శ్రీకృష్ణ భగవానుడు మొదలు పెడుతున్నాడు భాష్యకారులు అందాము. అయితే ముందోసారి శ్లోకం, శ్రద్ధయా పరయా తప్తం తపస్తత్రివిధం నరైః అఫలాకాంక్షిభిర్యుక్తైః సాత్వికం పరిచక్షతే. అలా అందమైన శ్లోకం, దానికి అవతారిక, యథోక్తం కాయికం వాచికం మానసం చ తపః. అదే పైన చెప్పబడిన తపస్సు, యథోక్తం తపః. మూడు రకాలు చెప్పారు పైన, ఆ మూడు ఏమిటవి? కాయికం శరీరంతో చేసేవి, కాయము అంటే శరీరం, శరీరంతో చేసేవి అంటే ఎలా చేస్తారు, చేతులతోటి కాళ్ళతోటి చేస్తారు, చేతులతోటి కాళ్ళతోటి చేస్తే సరిపడుతుంది, మోకాళ్ళతోటి పొట్టతోటి వీపుతోటి చేయక్కర్లా. అలాగే ఉరికే దాన్ని ఎవడో ఒకడు మొదలు పెడతాడు, మామూలుగా దేవుడి చుట్టూ తిరగడం అని మామూలుగా ఏదో శాస్త్రంలో చెప్తారు, ప్రదక్షిణము అని శాస్త్రంలో ఏదో చెప్తారు. చెప్తే నేను మోకాళ్ళతో తిరుగుతారని ఒకడు మొదలు పెడతాడు. అంటే ఏమిటి, కఠినంగా చేస్తే దేవుడు మరింత ప్రసన్నుడవుతాడని ఒక ఐడియా. అదంతా కూడా తమోగుణంలో పడుతుంది, దేహాభిమానం నుంచి వస్తుంది. దేహాన్ని ఎంత కష్టపెడితే దేవుడు అంత సంతోషిస్తాడు. మరి ఏమిటనుకుంటున్నారు, ఈ పాఠం ఇలాగే ఉంటుంది, మీకు లోకంలో ఉండే వాటిని వేటిని ఇది ఇక్కడ సమర్థించడం ఉండదు. లోకంలో ఉండే వాటిని పరిశీలించి యోగ్యమైన వాటిని ఆమోదించి మోస్ట్లీ సందర్భరహితంగా ఉండే వాటిని తిరస్కరించడం ప్రధానంగా ఉంటుంది. మోకాళ్ళ మీద మీరు నడిచేస్తే అది సాత్వికం అయిపోదు. పైగా మీరు కోరికలు పెట్టుకుని మోకాళ్ళ మీద తిరిగేశారనుకోండి, తామసం అయ్యే ప్రమాదం కూడా లేకపోలేదు, సుదురుగా ఎలా వస్తుంది. కాబట్టి మామూలుగా ప్రదక్షిణం చేస్తే చాలు, మోకాళ్ళ మీద ప్రదక్షిణం చేయనక్కర్లేదు. అయితే మోకాళ్ళకి గోనుగుడ్డలు కట్టుకుని ప్రదక్షిణం చేయడం, లేకపోతే ఈ మధ్యన ఈ స్పోర్ట్స్ పీపుల్ ఆ మోకాళ్ళ దగ్గర ఏదో ఒక ప్యాడ్ ఒకటి పెట్టుకుంటారు, అది పెట్టుకుని ప్రదక్షిణం చేయడం, లేకపోతే దొర్లుతో చేయడం, ఎలా అక్కర్లా, మామూలుగా చేయొచ్చు. ఆ తపస్సు వెనుక ఉండే మోటివ్, దానికి మీరు ప్రాముఖ్యాన్ని ఇవ్వాలి తప్ప అది ఏ రకంగా చేస్తున్నామన్న దానికి ముఖ్యం కాదు. కాబట్టి సాత్వికం తపస్సు కాయికం కావచ్చు, వాచికం. వాచికం అంటే ఒకప్పుడు మేము అలా చేసేవాళ్ళం మా చిన్నతనంలో,
పొద్దున్న 6కి మొదలు పెడితే, స్నానం చేసేసి 6కి మొదలు పెడితే 2 అయ్యేప్పటికి సుందరకాండ పారాయణ పూర్తయిపోయింది. అయితే వాచికం బాగా ఉండాలి, అంటే శ్లోకం చకచక చక్క చదువుకుంటూ పోయిట్లా ఉండాలి. అంతేగాని తడువుకుంటూ మన ప్రసాద అలాగా తడువుకుంటూ చదివితే ఎక్కడ తేలుతుంది? అలాగా రైలు ఇంజన్లాగా ఎక్స్ప్రెస్ బండిలాగా శ్లోకాలు టక 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 వెళ్ళిపోయిట్లా చదివేస్తుంటే పొద్దున్న 6కి మొదలు పెడితే 2 సుందరకాండ అయిపోయేది. దానికి వాచికం తపహ అని పేరు. నేను భాగవతం పారాయణం చేసేవాడిని, దశమస్కంధం పొద్దున్న 6కి మొదలు పెడితే 4 అయ్యేప్పటికి దశమస్కంధం మొత్తం అంతా 90 అధ్యాయాలు పారాయణ అయిపోయేది. అలాగా శివరాత్రి నాడు 11 సార్లు నమ్మకం పారాయణ. అలాగా తెలంగాణ ఎక్స్ప్రెస్ వెళ్ళినట్టుగా జబర్దస్త్ పారాయణ 11 సార్లు పారాయణ చేసేసేవాళ్ళం. ఇదంతా వాచికం తపహ. సో అలాగే అక్కర్లేదు. ఎవరితోటైనా ప్రేమగా మాట్లాడారనుకోండి, అది కూడా వాచికం తపస్సే అవుతుంది. అలాంటిదే మళ్ళీ మానసం తపహ. మనస్సుతో సంకల్పించేప్పుడు ప్రేమ ఈశ్వర ఆరాధనా రూపంగాను భావప్రసాద రూపంగాను మానసం తపహ, ఈ మూడు కూడా ఉన్నాయి. తపస్సులు ఉన్నాయి, 3 రకాల తపస్సులు ఉన్నాయి. పైన చెప్పారు యథోక్తం తప్తన్నరైహి, మనుషులు చేస్తూనే ఉంటారు వీటిని. నరైహి తప్తం తప్యతే ఇది తపహ, ఎవడో ఒకటి చేస్తూనే ఉంటాడు. సమాజంలో ఈ 3 రకముల తపస్సులను చేస్తూనే ఉంటారు. ఎటుచ్చి ఆ చేస్తున్న దానికి ఒక దశ దిశ మనం ఏర్పాటు చేసుకోవాలి. దాంట్లో ఉండే రజోగుణ తమోగుణములను క్రమంగా ప్రక్కనబెట్టి సత్వగుణాన్ని బాగా ప్రోధి చేసుకుని ఇట్లా ఆ తపస్సులను మనం చేయాల్సి ఉంటుంది. సత్వాదిభేదేన కథం త్రివిధం భవతి, ఈ సత్వరజస్తమో గుణములను 3 ఆ తపస్సుకు అప్లై చేస్తే 3 రకాల తపస్సు వస్తుందా? వస్తే అవి ఎలా ఉంటాయి? సాత్వికమైన తపస్సులు ఈ పైన చెప్పిన 3 కూడా రాజసమైనవి తామసమైనవి ఎలా ఉంటాయి? మీరు ప్రతిదాన్ని గుణములలో పెట్టి చెప్పారు కదా, కర్మ గుణాల్లో పెట్టారు, సాత్విక కర్మ రాజస కర్మ ఇత్యాది 18వ అధ్యాయంలో వస్తాయి. అలాగే తపస్సును కూడా గుణములు అనే మూసలో పెట్టి సాత్విక రాజస తామస తపస్సులు, అవి మానసము కావచ్చు వాచికము కావచ్చు కాయకము కావచ్చు, ఏ విధంగా ఉంటాయి అని ప్రశ్న వేస్తే దానికి సమాధానం వస్తుంది. ఇత్యుచ్యతే. సో మీరు చేసే తపస్సుకి 3 రకముల తపస్సు, నరైహి తప్తం త్రివిధం తపః, శ్లోకంలో మీకు అన్వయం చూసుకోండి, సింపుల్గా ఉంటుంది. నరైహి తప్తం త్రివిధం తపః, మానవులచే అనుష్ఠింపబడే 3 రకముల తపస్సు. 3 రకములు అంటే సాత్విక రాజస తామస కాదు, కాయిక వాచిక మానస తపస్సులు 3 రకముల తపస్సు కూడా. ఇవి సాత్వికమైపోతాయి, సాత్వికం పరిచక్షతే, ఆ 3 కూడా సాత్వికమవుతాయి. సాత్వికం అవ్వాలంటే దానికి మరి కండిషన్స్ ఉన్నాయా? ఉన్నాయి కండిషన్స్. ఎన్ని కండిషన్స్ ఉన్నాయి? 3 కండిషన్స్ ఉన్నాయి. 1, శ్రద్ధయా పరయా తప్తం. కాబట్టి సర్వోత్తమమైన శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ వేరు విశ్వాసం వేరు, 2 తేడాను గమనించాలి. శ్రద్ధ విశ్వాసం ఒకటని అనుకోకూడదు. శ్రద్ధ విశ్వాసములు అని అంటారు. శ్రద్ధ వేరు విశ్వాసం వేరు. నంబర్ 1, విశ్వాసములలో అంధవిశ్వాసము వేరు యోగ్యమైన విశ్వాసము వేరు. ఇప్పుడు మీరు ఏదైనా పుణ్యకర్మను చేసినట్లయితే, పవిత్రమైన కర్మ అన్నదానము, లేకపోతే ఈశ్వరార్చన, లేక యజ్ఞయాగాదులు వేదములలో విధింపబడినవి మీరు చేసినట్లయితే, మీకు దేహత్యాగము తరువాత పుణ్యలోకములు లభించును, స్వర్గాదిలోకములు లభించును. దీన్ని యోగ్యమైన విశ్వాసము అంటారు. ఎందుకంటే కర్మ యొక్క లక్షణం మీరు చూసినట్లయితే ఏ కర్మ కూడా వృథాగా పోదు, తప్పక ఫలితాన్ని ఇచ్చి తీరుతుంది. ఇది కూడా మంచి కర్మ, శాస్త్రవిహితమైన కర్మ, కాబట్టి దీనికి స్వర్గాది పుణ్యఫలము లభించును అని చెప్తోంది శాస్త్రం. మనం దాన్ని విశ్వసించి ఆ కర్మను మనం చేస్తాం. ఆ విశ్వాసము యోగ్యమైన విశ్వాసము,
అది శ్రద్ధ కాదు, అది విశ్వాసము, నమ్మకం. శ్రద్ధ వేరు, మళ్ళా యోగ్యమైన విశ్వాసం. ఏమండి, అలా కాకుండా ఏదో ఈ కోడిగుడ్డు ఒకటి పట్టుకొచ్చి దాన్ని పగలగొట్టి ఆ సొనలో కుక్కతోకని ఇలాగా ఒకసారి జాడించి దానికి పసుపు కుంకుమ వేసి అర్ధరాత్రి వాళ్ళు రోడ్డు మధ్యలో పారేసి వస్తే మీకు పట్టిన దిష్టి తొలగిపోతుంది అని చెప్తాడు ఎవడో. ఏమిటది, అది కూడా విశ్వాసమే. కానీ ఎలాంటి విశ్వాసం అది? అంధవిశ్వాసం, అయోగ్యమైన విశ్వాసం. అలాంటి విశ్వాసాలని మనం పట్టుకోకూడదు. సమాజంలో ఇటువంటి అంధవిశ్వాసములు ఏవైతే ఉంటాయో వాటిని కనుక మనం తిరస్కరిస్తే వాళ్ళు ఏమంటారో తెలిసిన, ఇదిగో వీడు హిందూ మతంపై దాడి చేస్తున్నాడంటారు. దాంట్లో హిందూ మతంపై దాడే ఉంది, అది హిందూ మతంపై. ఇప్పుడు చంద్రుడు, నన్ను ఎవరో అడిగారు చంద్రుడు గ్రహమా కాదా అని అడిగారు, నేను కాదండి అని చెప్పాను. దాన్ని నేను హిందూ మతం మీద దాడి చేశానా? నేనేం హిందూ మతం మీద దాడి చేయలేదు. పైగా మీరు ఎప్పుడన్నా నన్ను పరికించారో లేదో, చంద్రుడు కంటపడితే నేను ముందు అసలు అడుగు ముందుకు పడదు, అక్కడ నిలబడిపోతాను నేను. ఎందుకంటే నాకు రెండు ఇష్యూస్ దాంట్లో. ఒకటి, చంద్రుడు దేవత, చంద్రమా దేవత. ఓ మంత్రం ఒకటి ఉంది, చంద్రుడిని ప్రార్థించే మంత్రం ఒకటి ఉంది. ఆ మంత్రం ఉచ్చరించటం నాకు అలవాటు. చంద్రుడు కనపడితే ఈ మంత్రాలన్నీ వల్లించింది దేనికోసం? సమయం వచ్చినప్పుడు ఉచ్చరించడం కోసమేగా. అంచేత ఆ మంత్రం ఉచ్చరించి దండం పెట్టుకోవటం నాకు అలవాటు. నా అది నాకు దేవతా దర్శనం, నాకు దేవాలయానికి వెళ్ళినట్టు ఫీల్ అయిపోతాను నేను. అలా ఫీల్ అయిపోతాను, ఏదో బస్సు ఏదో ఎక్కి దేవాలయానికి వెళ్ళినట్టుగా ఫీల్ అయిపోతారు నాకు చంద్రుడు కనపడితే, నెంబర్ వన్. నెంబర్ టూ, చిన్నప్పటి నుంచి కాళిదాసాది మహాకవుల యొక్క కావ్యములను పఠించి పఠించి చంద్రుడు అంటే నాకు ఎంతో ప్రీతి, ఒక రసానుభూతి కలుగుతుంది. కాబట్టి చంద్రుణ్ణి నేను తిరస్కరించే పనే లేదు అసలు. చంద్రుడు అంటే చాలా ప్రీతి. కానీ చంద్రుడు గ్రహమా కాదు. చంద్రుడు గ్రహం ఎలా అవుతాడు? ఉపగ్రహం అవుతాడు. భూమి గ్రహం. భూమి క్రికెట్ టీంలో బౌలర్లు నమ్మకం లేదు, ఓపెనర్లు నమ్మకం లేదు అన్నట్టుగా పెట్టుకుంటే అది ఎలా కుదురుతుంది? సో భూమి గ్రహము, మీరు భూమిని పెట్టుకోవడం మానేసి చంద్రుడిని పెట్టుకుని చంద్రుడి గ్రహం అంటే ఎక్కడ కుదురుతుందండి? దాన్ని ఇప్పుడు నేను సపోర్ట్ చేయాలంటే నా వల్ల, మీరందరూ మీకు నచ్చితే మీరు సపోర్ట్ చేయండి, నాకేం అభ్యంతరం లేదు. మీకు నచ్చిందా చంద్రుడు గ్రహము? నచ్చుబాటుగా ఉందా మీకు? ఉంటే కలగే కానివ్వండి, నేను మీకు అడ్డు రాను. నన్ను మాత్రం చంద్రుడు గ్రహం అని నేను అనలేను, నా వల్ల అవదా మాట. ఎందుకంటే గ్రహశబ్దానికి అర్థం వేరే ఉంది. కాదండి, గ్రహశబ్దానికి మేము అర్థం మారుస్తామంటే ఏమో, యూ కెన్ ట్రై దాట్. ఇప్పటికే మాట వరుసకి చెప్పాను, విశ్వాసం అనేది ఎలా ఉండాలంటే శాస్త్రీయంగా దాంట్లో విశ్వాసాంశము, ఫెయిత్ ఉంటుంది. ఫెయిత్ లేనిదే ఏది నడవదు. ఇప్పుడు మీరు బ్యాంకుకి వెళ్తారు, బ్యాంకుకి వెళ్తే డబ్బు కట్టడానికి వెళ్ళారనుకోండి, మీరు 11,000 వాడి చేతికి ఇచ్చారనుకోండి ఆ టెల్లర్కి, వాడు ఇలా లెక్క పెట్టి ఒక కట్ట కింద పడేసి 10,000 ఉన్నాయని మాకు వాపసు ఇస్తాడని మీరు అనుకుంటారా? అనుకోరు. ఏమనుకుంటారు? ఆయన ఇచ్చిన డబ్బులు లెక్క పెట్టి ఆ అమౌంట్ వేస్తాడనే అనుకుంటారు. దట్ ఈస్ కాల్డ్ ఫెయిత్. ఫెయిత్ లేకుండా మీకు సిస్టమ్స్ ఏవి నడవవు, అన్నీ ఫెయిత్ మీదే నడుస్తాయి. అలాగే ఇది కూడా ఆ ఫెయిత్ యోగ్యమైన ఫెయిత్ అయి ఉండాలి, అయోగ్యమైన ఫెయిత్ కాకూడదు. నేను చిన్నప్పుడు విశాఖపట్నం స్టేషన్లో కూర్చున్నా, రాజమండ్రి వెళ్ళాలి, రైలు వస్తుందని. ఒక ఆయన నా దగ్గరికి వచ్చి, నువ్వు ఆ రైలు ఆలస్యం ఉంటుంది, రైలు టికెట్ 11 రూపాయలు, 10 రూపాయలు నిన్ను రాజమండ్రిలో దింపేస్తా అన్నాడు. అప్పట్లో 11 రూపాయలు టికెట్, 10 రూపాయలు దింపేస్తా, రూపాయి సేవ్. రైలు రానక్కర్లేదు, ఇప్పుడు సిద్ధంగా ఉంది బండి, 4 గంటల్లో 5 గంటల్లో రాజమండ్రిలో దింపేస్తా అన్నాడు. సరే బాగానే ఉంది కదా అంటే, మరి ఈ 10 రూపాయలు అన్నాడు. నేను 10 రూపాయలు ఇచ్చాను. నువ్వు ఇక్కడే ఉండు, అగో బండి వస్తుందని వెళ్ళిపోయాడు. నేను అక్కడే ఉన్నాను, అరగంట అయినా రాలేదు, నాకు అర్థమైంది. ఈ లోపల మెయిల్ అనౌన్స్ చేశారు, వెళ్ళి టికెట్ ఇంకోసారి టికెట్ కొనుక్కుని ఆ మెయిల్లో వెళ్ళాను. దాన్ని ఫెయిత్ అంటారా? ఇప్పుడు నేను చేసిన దాన్ని ఫెయిత్ అనరు, తెలివి తక్కువ ధనము అంటారు. దాన్ని ఫెయిత్ అనకూడదు. అదేమిటంటే మడిల్ హెడెడ్నెస్ అని,
బుద్ధిలో ఆలోచించే శక్తి లేదు అని అర్థం దానికి. వీడికి ఆలోచించే స్వభావం లేదు అని అర్థం. ఎక్కి కూర్చున్న తర్వాత మధ్యలో ఇస్తానని చెప్పచ్చు కదా, ఆ తెలివితేటలుంటే మరి అలా ఎందుకుంటాము. కాబట్టి విశ్వాసము, అంధవిశ్వాసం ఉండకూడదు, యోగ్యమైన విశ్వాసం ఉండాలి. శ్రద్ధ వేరు, మళ్ళా విశ్వాసంలో ఈ జన్మలో తెలియదు ఏమీ ఉండదు, మరు జన్మకి వాయిదా పడతాయి అన్నీ కూడా విశ్వాసంలో, క్రెడిట్ అంటారు. వెరేజ్ శ్రద్ధలో క్యాష్, ఇప్పటికిప్పుడు దాని ఫలం మీకు లభించాలి. ఇప్పుడు మెడిటేషన్ చేశారనుకోండి, ధ్యానము, దానికి అదృష్ట ఫలము దృష్ట ఫలము అని రెండు ఉంటాయి. అదృష్ట ఫలం మళ్ళీ జన్మలో వస్తుంది, దానికి విశ్వాసం ఉండాలి. దృష్టఫలం వెంటనే వస్తుంది. ఏమిటా దృష్టఫలము? మనస్సు శాంతంగా ఉంటుంది. మనస్సులో ఏదైనా దుఃఖము భయము ఉన్నట్లయితే అవి సన్నగిల్లుతాయి, అది దృష్టఫలం. దృష్టఫలము విషయంలో ఉండాల్సినది శ్రద్ధ, అదృష్టఫలం విషయంలో ఉండాల్సినది విశ్వాసము. కాబట్టి ఇక్కడ మనం తపస్సు చేసేప్పుడు విశ్వాస ప్రధానంగా చెప్పట్లేదు, ఎందుకంటే ఇది గీత కదా, గీతలో శ్రద్ధకు విలువ ఎక్కువ, విశ్వాసమునకు విలువ చాలా తక్కువ. ఎక్కడో ఒక రెండు చోట్ల అవసరం పడుతుంది, అవసరమైనంత మేరకు ఆ విశ్వాసాన్ని మనం అట్టిపెట్టుకుంటాము. కానీ మన ఫోకస్ అంతా కూడా శ్రద్ధ మీద ఉంటుంది. శ్రద్ధ అంటే ఏమిటి? శ్రత్ దధాతి ఇది శ్రద్ధ, శ్రదితి సత్యనామ. శ్రత్ అనే మాటకు అర్థము సత్యము అని అర్థం. సత్యమును మనకి అందజేసేది కనుక శ్రద్ధ. ఇప్పుడు మీరు కాలేజీకి వెళ్తే, ఇప్పుడు మీరు ఇంజనీరింగ్లో కానీ మెడిసిన్లో కానీ పిల్లవాడిని జాయిన్ చేశారనుకోండి, నాన్న శ్రద్ధగా చదువుకో అని చెప్తారా, విశ్వాసంతో చదువుకో అని చెప్తారా? శ్రద్ధగా చదువుకోమని చెప్తారు. అంటే ఆ చదివి చదువు, ఆ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ కానీ మెడిసిన్ సబ్జెక్ట్ కానీ మీరు శ్రద్ధగా చదువుకుంటే మీ జీవితంలోనే మీ అనుభవంలోనే దాన్ని మీరు వెరిఫై చేసుకోవచ్చు. అక్కడ బ్రెయిన్ ఎనాటమీ అంతా కూర్చుని చదివారనుకోండి, శ్రద్ధగా చదివారనుకోండి, రేపు పొద్దున్న మీరు బ్రెయిన్ పరీక్ష చేసినప్పుడు మీరు శ్రద్ధగా చదివినవన్నీ అక్కడ మీకు కంటి ముందు ప్రత్యక్షంగా కనపడుతూ ఉంటాయి. అది శ్రద్ధ అంటే. విశ్వాసం అంటే కనపడేది ఏముండదు, ఈ జన్మలో కనపడేది ఏముండదు, దేహత్యాగం అయిన తర్వాత మాట విశ్వాసం. కాబట్టి మనం చేసి తపస్సు ఎడల మనకు అటువంటి శ్రద్ధ ఉండాలి, సర్వోత్తమమైన శ్రద్ధ. అంటే ఈ తపస్సు నన్ను ఉద్ధరిస్తుంది, ఉద్ధరించడం కాదండి ఉద్ధరిస్తోంది. అసలు ఇలా కూర్చుని తపస్సు చేయగలగడమే ఉద్ధారము. ఆ తపస్సుకి వేరే ఫలం ఏమొస్తుందో అది వేరే సంగతి, ఆ తపస్సు చేయగలగడమే ఉద్ధారం. ఇప్పుడు మామిడి పండు ఉందనుకోండి, ఆ మామిడి పండు లోపల టెంకని పైకి లాగి పాతి పెడితే మొక్కొచ్చి చెట్టయి మీకు పండు వస్తుంది, అది విశ్వాసం. ఆ టెంక దగ్గరికి తర్వాత వద్దాం, ముందు రసాన్ని ఆస్వాదిద్దామంటే శ్రద్ధ. వెంటనే రసాస్వాదనం, అది శ్రద్ధ. మీరు శ్రద్ధగా సుందరకాండ పారాయణ చేస్తుంటే, సుందరకాండ పారాయణ చేస్తే మీకు ఏదో ఫలం వస్తుందని చెప్పారు చూసారా, ఆ ఫలం మాట దేవుడు అరగండి. పారాయణ చేస్తుంటే కలిగే ఆనందానుభవము, దాని సాటి ఏదీ లేదు. సుందరకాండ అసలు రామాయణం అంటేనే, వాల్మీకి రామాయణాన్ని 10 నిమిషాలు చూస్తే ఆ 10 నిమిషాలు అమ్మ ఎంత ఆనందం కలిగింది అని మీకు ఆ అనుభూతి వెంటనే కలిగిపోతుంది, రసానుభూతి. అటువంటి మహాకావ్యం. కాబట్టి దానికి కావలసింది ఆ 10 నిమిషాలు శ్రద్ధగా కూర్చుని బుద్ధిని ఫోకస్ చేసి చదవతే సరిపడుతుంది, దాన్ని శ్రద్ధ అంటారు. రామాయణం చదివితే పుణ్యం వచ్చి ఆ పుణ్యంతో నువ్వు వైకుంఠానికి వెళ్తావు, దాన్ని ఏమంటారు? విశ్వాసము అని అంటారు. కాబట్టి గీతలో శ్రద్ధకే పెద్ద పీట. ఎటువంటి శ్రద్ధ ఉండాలో తెలుసిన, అదమ్యమైన శ్రద్ధ, అంటే ఎవళ్ళు కూడా దానిని కదల్చలేని శ్రద్ధ ఉండాలి. అటువంటి శ్రద్ధ ఉండడం మొదటి లక్షణము తపస్సుకి. తపస్సుకి మొదటి లక్షణం అటువంటి శ్రద్ధ. ఇప్పుడు మీరు భగవద్గీత చదువుతున్నారనుకోండి, ఎవడో ఏమంటాడు, ఏమిటో ఈ అట్ట నుంచి అట్టదాకా ఈ పుస్తకం అంతా చదివితే నీకేమొస్తుంది రా,
గజ్జకట్టి డ్యాన్స్ చేస్తూ కీర్తన చేసినట్లయితే, రాగ తాళాది యుక్తముగా కీర్తన చేసినట్లయితే, నామసంకీర్తనం రాగ తాళాది సమేతంగా చేయాలి. రాగం ఉండాలి, తాళం ఉండాలి దానికి, ఇత్యాది ఆదిశబ్దం చేత ఆర్కెస్ట్రా ఇత్యాది గ్రహింపబడుతుంది. సమేతంగా కనుక మీరు నామసంకీర్తనం చేసేసినట్లయితే నీకు మోక్షం వచ్చేస్తుందని చెప్తాడు. ఆ మాట ఉన్నది చూసారా, అదే అశాస్త్రీయమైన మాట, అది శాస్త్రీయం కాదు. ఎక్కడా గీతలో కానీ ఎక్కడా కనపడదు. అది అలాగ ఒరవడిలోకి అలా వచ్చింది. అలా ఎవరో దృష్టాంతాలు కూడాను, మీరాబాయ్ అలా చేసిందని. ఊరికే కథ, మీరాబాయ్ కీర్తనలు చూస్తే అలా చేసినట్టు అనిపించదు, గొప్ప తత్వచింతన కనపడుతుంది మీరాబాయ్ కీర్తన. అలాగే త్యాగరాజు చేసి, త్యాగరాజు కీర్తనలు మీరు వింటే మీరు అర్థం చేసుకోకుండా కాలక్షేపం చేసేస్తే పర్వాలేదు, కానీ మీరు వింటే మటుకు అవి అవి అలాగంటే కీర్తనని కీర్తన పేరే, దాంట్లో ఆయన చెప్పి మాటలు వింటే అత్యాశ్చర్యం కలుగుతుంది, ఉపనిషత్తులను పోలి ఉంటుంది. ఆయన మొన్న మాట ఎవరో పాడితే విన్నాను నేను, మందాకిని కావేరీలలో మునిగిన మోక్షము వచ్చునా అంటాడు ఆయన. అమ్మ బాబా, కెన్ యూ బిలీవ్ ఇట్. సో చేసే పనులన్నీ పిచ్చి పనులు చేస్తూ మందాకిని కావేరీలో మునక వేసేస్తే మోక్షం వచ్చేస్తుందా ఏమి? ఆయన హీజ్ అటాకింగ్ ది సోషల్ బిలీఫ్ సిస్టమ్ అండ్ హీఈస్ టాకింగ్ ఆఫ్ హయ్యెస్ట్ విజన్ ఆఫ్ రామనామ ఎట్సెట్రా. కాబట్టి రాగతాళాది యుక్తంగా ఏదో చేసేస్తే ఏదో అయిపోతుందనే మాట అది అంగీకారం కాదు. మీరు చేసేటువంటి తపస్సు ఎడలా, కాబట్టి ఎవడో వచ్చేదో చెప్తాడు నీకు భగవద్గీత చదివితే ఏమొస్తుందంటాడు. మనం దానికి చెలించిపోయి వాడు వెంట పరిగెత్తారనుకోండి, అది ఆ శ్రద్ధ అది చెప్పుకోదగ్గ శ్రద్ధ కాదు. అలాగ ఎవళ్ళైనా అన్నట్లయితే ఏం పర్వాలేదండి, మీరు కానివ్వండి, మీరు కీర్తనాది మీరు కానివ్వండి అని మన గీతను మనం అధ్యయనం చేసుకుంటూ కూర్చున్నాం అనుకోండి, అది శ్రద్ధ అంటే. ఎనీవే ఉత్తమమైన శ్రద్ధ. సో భాష్యకారులు అది మొదటి క్వాలిఫికేషన్. మొత్తం మూడు క్వాలిఫికేషన్స్ అని చెప్పాను, అది ఫస్ట్ క్వాలిఫికేషన్ తపస్సుకి. సాత్వికమైన తపస్సు అవ్వాలంటే సో భాష్యకారులు ఏమంటారో చూడండి, శ్రద్ధయా ఆస్తిక్య బుద్ధ్యా పరయా ప్రకృష్టయా. అది ప్రకృష్టమైన శ్రద్ధ అంటే ఉత్తమోత్తమమైన శ్రద్ధ. శ్రద్ధ అంటే ఏమిటి? బుద్ధి, నిశ్చయం. బుద్ధి అంటే నిశ్చయాత్మిక బుద్ధి, వెల్ అసర్టెడ్ అండర్స్టాండింగ్, వెల్ అసర్టైన్డ్ అండర్స్టాండింగ్ అని అర్థం. వెల్ అసర్టైన్డ్ అంటారు అంటే బుద్ధిలో బాగా అన్నీ ఆలోచించుకుని చక్కని నిశ్చయమునకు మనం చేరుకున్నట్లయితే దానిని బుద్ధి అంటారు, నిశ్చయ జ్ఞానం. ఏమిటా నిశ్చయ జ్ఞానము? అస్థి, ఆస్తిక్య బుద్ధి, అస్థి. ఇప్పుడు చూడండి, మీ కేసు మీద చూసుకోండి, మీ కేసు మీద చూసుకున్నట్లయితే మీకు దేహము అనుభవానికి వస్తుంది, అది చాలా భౌతికమైన పదార్థము. తర్వాత మనస్సు అనుభవానికి వస్తుంది అంటే సంకల్పముల యొక్క ప్రవాహము అనే మనస్సు అనుభవానికి వస్తుంది. ఈ రెండూ కాకుండా ఈ రెండే మీకు అనుభవానికి వస్తూ ఉంటాయి, గట్టిగా అనుభవానికి వచ్చి ఇవి రెండే. ఈ రెండుతో సరిపట్టవద్దు, ఈ రెండింటికంటే పైది ఒకటి ఉన్నది. అంటే మీరు అన్నారనుకోండి, పైన ఇంకేముందండి, మాకు తెలిసి దేహము మనస్సు ఈ రెండే ఉన్నాయి మాకు తెలిసి, ఇంకా అంతకంటే మాకేం పైన కనపట్టలేదు. అంటే చూడయా, దేహము మనస్సు మీకు తెలిసింది కదా, ఎవరికి తెలిసింది, ఎలా తెలిసింది అది ఆలోచించు. ఇప్పుడు ఇక్కడ టేబుల్ మీద ఈ పాత్ర గలదు, ఈ మైక్ గలదు, ఈ రికార్డర్ గలదు, ఈ ఫోటోగ్రఫీ గలదు, ఈ వస్త్రము గలదు, తెలుస్తుందా? అది తెలుస్తుంది. ఎలా తెలిసింది? అవన్నీ ప్రకాశించేస్తున్నాయి కాబట్టి తెలిసింది. ఎలా ప్రకాశిస్తున్నాయి అవి? దానివల్ల ప్రకాశిస్తున్నాయి. అది తీసేస్తే ఇవన్నీ తెలుస్తాయా? తెలియవు. అలాగే మీలో మీకు దేహం తెలుస్తోంది, మనస్సు తెలుస్తోంది, అంతే. ఇంకా తెలిసేది ఏమీ లేదు. దేహము ఒక లెవెలు, మనస్సు ఇంకో లెవెలు.
దేహము స్థూలము, మనస్సు సూక్ష్మము, రెండు కూడా తెలుస్తున్నాయి. సూక్ష్మము తెలుస్తోంది, స్థూలము తెలుస్తోంది, సూక్ష్మము తెలుస్తోంది. మంచిది ఎలా తెలుస్తోంది? దీనివల్ల తెలుస్తోంది. దేనివల్ల తెలుస్తోందో అది ఉందంటావా లేదంటావా? అంటే ఒకడన్నాడు లేదన్నాడు, ఇంకొకడన్నాడు ఉందో లేదో చెప్పడం కష్టం అన్నాడు, ఉండొచ్చు ఉండకపోవచ్చు అన్నాడు. ఉంది అని మూడవ వాడు అన్నాడు. ఉంది దాన్నే ఆస్తిక్య బుద్ధి అంటారు. లేదన్నవాడు శూన్యవాది, విజ్ఞానవాది. ఉందో లేదో అన్నవాడు స్యాద్వాది. స్యాద్వాదం అనేది ఒకటి ఉన్నది లోకంలో, ఏవో అనేక వాదాలు ఉంటాయి. జైన సంప్రదాయంలో కొంతమంది ఆ వాదాన్ని స్వీకరించినారు, స్యాద్వాదము. మామూలుగా జైనుల దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళకేం తెలియదు, వాళ్ళు మామూలుగా మన హిందూ మతంతో భాగంగానే ఉంటారు. స్యాద్వాదం అని మామూలుగా వేదాంతులకే బాగా తెలుస్తుంది కాబట్టి అదొకటి ఉన్నది. వేదాంతులు అన్నారు అస్థి. ఏమిటి? ఈ దేహము మనస్సు ఆ రెండింటినీ ప్రకాశింపజేసే వెలుగు ఒకటి ఉన్నది. ఆ వెలుగు పేరేమిటి? దేవుడు. సంస్కృతంలో దేవ అంటే వెలుగు అని అర్థం. దేవ భూమువులు ప్రత్యయాలు పెడితే దేవుడు, దైవం మూ పెడితే దైవము, విష్ణు ఊ పెడితే విష్ణువు. డూ మూవు లు బహువచనం కాబట్టి అలాంటిది ఒకటి ఉన్నది దేవ. అదే నీ యథార్థ స్వరూపము. నువ్వేమనుకుంటున్నావు? ఈ దేహము మనస్సు నేనను కాదు. దేహము మనస్సు నేననుకోక అవి నీకు తెలుస్తున్నాయి కదా, అవి తెలియుటకు మూలమునందుండే ఏ వెలుగు గలదో అది నువ్వు, తత్వమసి. మరి ఆ వెలుగు దేవుడు అన్నావు కదా, తత్వమసి, అదే నువ్వు కూడా. అదే ఉంది, అది ఉందా లేదా అని డౌట్లో పెట్టడం, అబ్బే లేదండి అని తోసిపుచ్చడం అది చేయొద్దు. ఉంది, ఆ పరమాత్మతత్వము గలదు, దీంట్లో ఎట్టి శంకకు తావు లేదు. అయితే ఇది విశ్వాసమా శ్రద్ధ? శ్రద్ధ, విశ్వాసం కాదు. ఎందుకో తెలుసిన, మీరు దాన్ని తెలుసుకోవచ్చును. దేహము మనస్సు ఈ రెండింటి ఎడల సాక్షిభూతంగా కనుక మీరు ఉండగలిగితే అది మీకు అనుభవానికి కూడా వస్తూ ఉంటుంది. కాబట్టి అది అనుభవై అనుభవ గోచరము, అనుభవానికి వచ్చే అవకాశం ఉన్నది. నీకు దాని ఎడల ఆ మక్కువ ఉండవలను, దాన్ని శ్రద్ధ అంటారు. అటువంటి ఉత్తమమైన శ్రద్ధ ఫస్ట్ క్వాలిఫికేషన్. తపస్సుని సాత్వికముగా తీర్చిదిద్దుటలో మొదటి అర్హత తపస్సు. మీ తపస్సు చిన్నదైనా పర్వాలేదు, దాని ఎందు ఈ శ్రద్ధ ఉన్నట్లుగా చూసుకోండి. నెంబర్ వన్. నెంబర్ టూ ఏమిటో తెలుసునండి? 2-3 ఆయన పెట్టినట్టు కాకుండా నేను మార్చి పెడుతున్నా, యుక్తైహి. అది నెంబర్ టూ. ఉందిగా అక్కడ యుక్తైహి అని ఉంది కదా, అంటే మనస్సు ఫోకస్గా ఉండాలి అని అర్థం. యుక్త శబ్దానికి అర్థం మనస్సు ఫోకస్ అయి ఉండాలి, మనస్సు ఏకాగ్రముగా ఉండవలేను. ఇప్పుడు మీరు గీతా క్లాస్కి వచ్చారనుకోండి, గీతా క్లాస్కి వచ్చి ఏవో మరో పని కూడా చేసుకుంటూ ఉన్నారనుకోండి, దాన్ని మనస్సు ఏకాగ్రము అని అనరు. మా చిన్నప్పుడు దీపావళి ముందు మతాబులు, శిశింద్రియులు అన్నీ మేమే తయారు చేసుకునేవాళ్ళం. మాకు మా దగ్గర డబ్బులు ఉండేవి కావు, కొనడానికి మార్కెట్లో వస్తువులు ఉండేవి కావు, విలేజ్లో ఏది దొరకదు. కొందామంటే డబ్బు ఉన్నవాడికి కూడా కొందామంటే ఏది దొరకదు, డబ్బు లేకపోతే అసలు ఏ గొడవ లేదు. కాబట్టి అవేవో మేమే చేసుకునేవాళ్ళం. శిశింద్రియులు అంటే తెలుసు కదా, ఇలా చిన్న చిన్న ఉంటాయి. తర్వాత మతాబులు మేమే తయారు చేసుకునేవాళ్ళం. ఎలా తయారు చేసుకునేవాళ్ళం? క్లాసులో కూర్చుని 4th ఫార్మో 3rd ఫార్మో ఏదో వెలగబెడుతూ ఉండేవాళ్ళం. హై స్కూల్లో క్లాసుకు పట్టుకుపోవడం ఈ కాగితాలు, న్యూస్ పేపర్ ఇంత కాగితాల కింద చింపుకుని ఒక కట్ట లైపిండి తయారు చేసుకుని అది పట్టుకుపోవడం, క్లాసులో కూర్చోవడం. మాస్టర్ ఏదో సిద్ధాంతం ఏదో చెప్తా, సిద్ధాంతము ఏదో చెప్తూ ఉంటాడు. పైథాగరస్ సిద్ధాంతము, కర్ణముపై చతురస్రము, భుజముల యొక్క చతురస్రముల మొత్తమునకు సమానము అని ఏదో చెప్తుంటాడు.
ఏవో ఎంతో అంటే అవి తెలిసినవి కూడా కాదు. అంటే కొంచెం మనసు పెడితే కానీ ఏవో ఆయన చెప్పేదో ఆయన చెప్తూ ఉంటాడు. ఈ లోపల కూర్చుని ఒక చిన్న పొడక ఉంటుంది, దాని చుట్టూ ఈ కాగితం చుట్టడం, లైఫ్ పెయింట్ రాసుకుని అది చేసుకోవడం, తర్వాత శిశింద్రియులు కూరుకోవడం, ఇవన్నీ చేసుకోవడం. దీన్ని ఏమంటారంటే మనస్సుకి ఏకాగ్రత లేకుండుట అంటారు. అలా ఉండకూడదు. ఆయన పసిగట్టి మేస్టారు చింతామణి మేస్టారు ఉండేవారు, ఆయన పసిగట్టారు ఏదో జరుగుతోంది అక్కడ. ఆయన సూచన ఏమీ ఇవ్వకుండగా అలా బోర్డు మీద రాస్తూ రాస్తున్న ఆయన టక్కుమని రాయడం మానేసి చకచక నడుచుకుంటూ వచ్చేసి చూసేశారు. చూసి ఏం చేస్తున్నావు రారు అడిగారు. ఏం చేస్తున్నాం, మతాబు గుల్లలు, గుల్లలు అంటారు వాటిని, మతాబు గుల్లలు, మతాబు గుల్లలు చుట్టుకుంటున్నాం. అంటే మ్యాథమెటిక్స్ క్లాసులో మతాబు గుల్లలు చుట్టుకుంటావా? మరి దీపావళి వస్తుంది కదా, ఇలా ఉండకూడదు, అది పద్ధతి కాదు, ఏకాగ్రత ఉండద్దా. అలాగే మీరు సెల్ ఫోన్లు అన్నీ అలాగే ఆన్ పెట్టేసుకుని టెక్స్ట్ మెసేజ్లు చూసేసుకుంటూ, లేకపోతే మధ్య మధ్యలో శ్లోకం ఇప్పట్లో అయ్యేది ఎలాగే కాదు, స్వామీజీ అలా చెప్పుకుంటూ పోతూ ఉంటాడు, మధ్య మధ్యలో దాన్ని చూసుకుంటూ ఏదో మెసేజ్లు ఇవి అవి చూసుకుంటూ అలాగే అలక్షేపం చేశారనుకోండి, అప్పుడప్పుడు పాఠం కూడా వింటూ, దాంట్లో మీకు ఆ ఏకాగ్రత లోపించింది. ఏ పని చేసినా అలా చేయకూడదు. మీరు ఈ ముఖ్యంగా తపస్సు చేసే సందర్భంలో మనస్సు యొక్క ఏకాగ్రత వీలైనంత మేరకు ఆ తపస్సు యొక్క విషయముపై మీరు ఉంచాలి. అలా చేసినట్లయితే ఆ తపస్సు సాత్వికమవుతుంది. మనస్సు ఏకాగ్రం లేకపోతే అది రాజసం అయిపోతుంది, సాత్వికం అవ్వడానికి అవకాశం లేదు. అది రెండో క్వాలిఫికేషను. ఇక మూడో క్వాలిఫికేషన్ ఏమిటంటే అఫలాకాంక్షిభి. ఇది పెద్ద సమస్య. భగవద్గీత పాఠం చెప్పేప్పుడు విద్యార్థులకు కానీ ఆచార్యుడికి కానీ సమస్య ఉండకూడదు. ఎందుకంటే గీత అంటే కర్మ అనే మాట వస్తే కర్మఫలాన్ని విడిచిపెట్టు అనే వస్తుంది. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్, మీకు ఇన్కమ్ ట్యాక్స్ మాన్యువల్ ఓపెన్ చేస్తే ట్యాక్స్ కట్టు అని ఉంటుందా, కట్టినా పర్వాలేదు కట్టకపోయినా పర్వాలేదు అని ఉంటుందా? కట్టు అని ఉంటుంది. అలాగే గీత పుస్తకం ఓపెన్ చేస్తే కర్మ అనగానే ఫలం వద్దు నాన్న, కర్మ చేసుకో అని ఉంటుంది. గీత అంటే అలాగే ఉంటుంది. ఒకసారి కాదండి, 20 సార్లు ఉంటుంది. కర్మజం బుద్ధియుక్త హి ఫలం త్యక్త్వా మనీషిణః అనో చోటు ఉంటుంది. మా కర్మ ఫల హేతుర్భూహు అని ఇంకో చోటు ఉంటుంది. మా తే కర్మణ్యే మా ఫలేషు కదాచన అని ఇంకో చోటు ఉంటుంది. సో ఈ విధంగా కర్మణ్యసక్త విద్వాంస అని ఇంకో చోటు ఉంటుంది. సో ఈ విధంగా కర్మఫలమును విడిచిపెట్టు, కర్మ చేయి, కర్మఫలమును విడిచిపెట్టు. కర్మఫలముందు తృష్ణ పెట్టుకోవద్దు. మనుజులలో గ్రీడ్ అంటే పేరాస అనే దోషం ఉంటుంది. మనిషిలో ఉంటుంది ఆ దోషం. ఒక పిక్ పాకెటర్ని అడిగారు, ఎరా నీకు ఏ పాకెట్ పిక్ చేయాలో నీకు ఎలా తెలుస్తుంది అని అడిగాడు. అడిగితే వాడు చెప్పాడు, మేము సైకలాజికల్ ప్రొఫైలింగ్ చేస్తామండి. వాడి ముఖము, వాడి కవళి, ముఖ కవళికలు, వాడి కదలికలు గమనిస్తాము. బ్యాంకు బయట కూర్చుని ఏదో ఇటు అటు చూస్తున్నట్టు ఉంటాము. ఆ బ్యాంకులోంచి వచ్చేప్పుడు వాడి వాటను చూసి వీడి జేబులో డబ్బులు బాగా ఉన్నాయి అని మాకు తెలిసిపోతుంది అని చెప్పారు. అంటే ఎలా తెలుస్తుంది? ఏముందండి, వాడి ముఖంలో ఒక రకమైన టెన్షన్ ఉంటే వీడు బాగా డబ్బులు జేబులో ఉన్నాయి. తర్వాత అలా పట్టుకుని ఉన్నాడు అనుకోండి, అస్తమానం చూసుకుంటున్నాడు అనుకోండి, ఆహా డబ్బులు ఉన్నాయి. లేకపోతే అలా పట్టేసుకునే ఉన్నాడు అనుకోండి, నడిచేప్పుడు చేతులు ఊపుకుంటూ నడుస్తారు. వీడు అన్యాచురల్గా ఒక చెయ్యే ఊపుతాడు, రెండో చెయ్యి ఊపకుండా అలా నడిచేస్తున్నాడు అనుకోండి. ఇలాంటి లక్షణాలను బట్టి తెలిసిపోతుంది. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే వాడి దురాశ లేకపోతే పేరాస, గ్రీడ్, వాడి గ్రీడ్ వాడి ముఖంలో, వాడి చూపుల్లో, వాడి చేష్టల్లో బయటపడుతూ ఉంటుంది. దానిని బట్టి మేము ఎవరిని మేము పిక్ పాకెట్ చేయాలి అనేది మేము నిర్ధారించుకుంటాము అని
ఒక జేబు దొంగ గారు తన అనుభవాన్ని చెప్పినారు. మనుష్యులలో గ్రీడ్ ఉంటుంది, ఆ ఆశ, నాది నాది అనే పట్టుకోవాలనేటువంటి ఆశ ఉంటుంది మనుష్యులలో. అలాంటి ఆశ ఉంటుంది మనుషులలో, ఉంటుంది ఆశ. సో ఈ ఆశ ఉన్నంత వరకు మీరు దుఃఖాన్ని అనుభవించక తప్పదు. మీరు దీన్ని విడిచిపెట్టండి, కర్మని చేయండి, కర్మ అంటే డ్యూటీ చేయండి. ఫలం గురించి ఆశ పెట్టవద్దు. మరి ఫలం జారిపోతుందేమో అన్నారనుకోండి, మరి ఆశ ఉన్నట్లేగా. ఫలం గురించి ఆశ వద్దు, మీకు మీ ఫలం ఎక్కడికి పోదు, తప్పకుండా వస్తుంది అని మళ్ళీ యాడ్ చేయాలా? అక్కర్లేదు. ఎందుకంటే ఫలం మీద ఆశ వదిలిపెట్టేశారనుకోండి, వస్తే వస్తుంది, పోతే పోతుంది, ఇంకా మీకేమీ సంబంధం లేదు దాని గురించి. ఆ దృష్టిని అలవరుచుకోవలసినది అని గీతలో శ్రీకృష్ణుడు ఎన్నిసార్లు చెప్పాడో అసలు లెక్కయే లేదు. ఎవరైనా కూర్చుని కౌంట్ చేస్తే 50 వస్తుంది సంఖ్య, మళ్ళీ ఇక్కడ కూడా వచ్చింది. కాబట్టి మీరు చేసే తపస్సుకి మీరు ఫలమును కోరవద్దు. ఇప్పుడు ఈ ప్రిన్సిపుల్ని కనుక మీరు సమాజంలో చలామణిలో ఉన్నటువంటి ఆరాధనా పద్ధతులకి అన్వయిస్తే సమాజ ధోరణి చాలా తప్పు ధోరణి అని తెలిసిపోతుంది. ఇప్పుడు దేవుణ్ణి మన వాళ్ళు మొక్కుబడుల ఏదో వర్ణిస్తారు. మొక్కులవాడ అని ఉందా? ఆపద మొక్కులవాడ పోలండి, అది కొంత నయం, కొంత నయం, పర్వాలేదు. ఎందుకంటే ఆపద అనే మాట ఉంది కాబట్టి పర్వాలేదు. అలా కాకుండా సపోజ్ ఈ బిజినెస్ కనుక 10 రెట్లు పెరిగి నాకు ఆదాయం బాగా పెరిగితే నీకు నేను 1% హుండీలో వేస్తాను అని మొక్కుకున్నాడు అనుకోండి, దాన్ని ఆపద మొక్కులు అంటారా? ఆపద మొక్కులు కాదు, అది తలపొగరు మొక్కు. ఆపద మొక్కు, ఆపదే ఉంది అక్కడ? ఏదో ప్రాణాంతకమైన స్థితిలో ఏదో మొక్కుకున్నాడంటే, మేము చిన్నప్పుడు మొక్కుకునేవాళ్ళం. మ్యాథమెటిక్స్ పేపరు కరెక్ట్గా మేము సిద్ధాంతములు ఉంటాయి, 25 సిద్ధాంతములు ఉండేవి. మేము 3-4 వల్లించుకుని వెళ్ళేవాళ్ళం. మేము అనుకున్న సిద్ధాంతం వచ్చేస్తే కొబ్బరికాయ ముప్పు కొట్టుకుంటాము. ఆపద ముక్కు అంటే అలా ఉంటుంది. అలాగే ఇంగ్లీష్ నాన్ డీటెయిల్డ్ పరీక్ష ఉంటుంది, నాన్ డీటెయిల్డ్ ఏదో ఎస్ఏ రాయాలి, 12 ఎస్ఏల పుస్తకం, దాంట్లో మేము 1 ఎస్ఏ చదువుకున్నాం. 12లో 1 అంటే అది మరీ అన్యాయం కదా. అది ఆ ఎస్ఏ ఏమిటి? అబ్రహాం లింకన్, అది ఎస్ఏ అబ్రహాం లింకన్. అప్పట్లో నాకు ఎప్పటికీ ఈ దృష్టాంతాలు అమ్యూజింగ్గా ఉంటాయి. అప్పట్లో ప్రీ ఫైనల్ ఎగ్జామ్ అని ఒకటి పెట్టేవారు, అంటే ఫైనల్ ఎగ్జామ్కి వెళ్ళే ముందు ప్రీ ఫైనల్ అని పెట్టేవారు. సరే ప్రీ ఫైనల్ రాయడానికి వెళ్ళాం అందరం, మొత్తం క్లాస్ అంతా కూడా అబ్రహాం లింకన్ చదువుకుని వెళ్ళాం. ఇంగ్లీష్ వేస్తారు అది ఇవ్వలేదు ఆయన, ఇంకేమో 4 ఇచ్చేదో ఒక దానిపై వ్యాసం రాయమని ఇచ్చాడు. అందరూ లేచి నిలబడ్డారు. ఏమిటో కూర్చోండి రాయలేదండి, రాసేందుకేం లేదండి, ఈ పేపర్ సరిగ్గా లేదు. పేపర్ సరిగ్గా లేకపోవడం ఏమిటి? ఇన్విజిలేటరు, తెలుగు మాస్టర్ ఇన్విజిలేటరు. పేపర్ సరిగ్గా లేకపోవడం ఏమిటా అంటే, లేదండి మీరు పిలిపించండి, హెడ్ మాస్టర్ని పిలిపించండి, పేపర్ సరిగ్గా లేదు అంటే ఆయన పిలిపించాడు. హెడ్ మాస్టర్ వచ్చారు, హెడ్ మాస్టర్ వచ్చినా ఇదే పరిస్థితి, పేపర్ సరిగ్గా లేదండి. ఏమిటి ఏమిటి సరిగ్గా లేదంటే, అబ్రహాం లింకన్ లేదు ఇక్కడ. అప్పుడు ఇంగ్లీష్ మాస్టర్ వచ్చారు, వచ్చి హెడ్ మాస్టరు ఆయన మాట్లాడుకున్నారు. వీళ్ళందరూ అబ్రహాం లింకన్ కంఠస్థం చేసి కూర్చున్నారు, అందుకోసం అది తప్ప ఇంకేది చదవట్లేదు, అందుకోసం నేను అలా ఇచ్చానన్నారు. మరి అలా ఇస్తే మరి వాళ్ళు ఎలా కుదురుతుందా? సరే అన్నారా, అబ్రహాం లింకన్ రాయండి. అదే ఆయన ఏమో అనుమతి ఇచ్చాడు హెడ్ మాస్టర్, మేము అందరం అబ్రహాం లింకన్ రాసేసి వచ్చాం. ఫైనల్లో అబ్రహాం లింకన్ వచ్చింది, రాసేసాం, రాసి కొబ్బరికాయలు కొట్టుకున్నాం కూడా. ఇది ఆపద మొక్కులు, పర్వాలేదు. తల పొగరెక్కిన మొక్కులు మాత్రం తప్పు. అసలు నన్ను అడిగితే ఆపద మొక్కులు కూడా మీరు విడిచిపెట్టగలుగుతారా? మీరు పూజ చేయండి. ఆపద వచ్చినప్పుడు ఈ ఆపదని తొలగించు అని మీరు ప్రార్థించారనుకోండి, ఆ ప్రార్థన వర్కౌట్ అవుతుంది అవ్వకపోతుంది.
దీన్ని ఎదుర్కొనే ధైర్యం ఇవ్వు అని ప్రార్థించారనుకోండి, వర్కౌట్ అవుతుంది. శ్రద్ధ అంటే అది. ఇప్పుడు క్యాన్సర్ వచ్చిందండి, ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ అయితే దీన్ని తగ్గించని మీరు ప్రార్థించవచ్చు, ఆ ప్రార్థన సఫలమవుతుంది. వాడు ఫోర్త్ స్టేజ్ అన్నారనుకోండి, ఇంకేం ప్రార్థన ఏం చేస్తారు? కాబట్టి ఇప్పుడు ప్రార్థన ఏమిటి? ఇది తగ్గించని కాదు ప్రార్థన, దీన్ని నిర్వహించే శక్తిని నాకిమ్ము, అది ప్రార్థన. కాబట్టి మన ఆపదమొక్కులు కూడా మీరు విడిచిపెట్టగలుగుతారా? దీని వెనకాల రహస్యం ఏమిటంటే, ఆపదని మీరు ఏదైతే అనుకుంటున్నారో దానిని కొంచెం నిశితంగా పరిశీలిస్తే అది ఆపదయే కాదు. ఆపదని మీరు అనుకుంటున్నారు తప్ప అది ఆపదయే కాదు. దాన్ని మీరు ఆపద అని మీరు భావన చేస్తున్నారు. మరి ఆపద కాని దానిని లేక ఆపద కానక్కరలేని దానిని ఆపద అని వీడు ఎందుకు భావిస్తున్నట్లు? ఆపదాన్ని భావించడం, దాన్ని తొలగించడానికి పూజలు అవి చేయడం ఎందుకు చేస్తున్నాడు వీడు అలాగా? అంటే అది వాడి కండిషనింగ్ ఆఫ్ ది మైండ్ అలా ఉన్నది. ఆ కండిషన్, ఇప్పుడు జుట్టు తెల్లబడింది అనుకోండి, వాడు ఆపద వచ్చిందని అనుకున్నాడు అనుకోండి, ఏమనాలి వాడిని? ఆ వాడి తెలివితేటలను ఏమనాలి? జుట్టు తెల్లబడ్డం ఆపద అవుతుందా? అవదు కదా. మోకాళ్ళు అరిగిపోయాయనుకోండి ఆపద అవుతుందా? అవదు. 70 ఏళ్ళకి అరిగిపోతే సహజం, ఈ డ్యాన్స్ చేసేవాళ్ళకి 40 ఏళ్ళకే అరిగిపోతాయి, అది సహజమే. మిమ్మల్ని అంతలా గెంతులేవాళ్ళు ఏమన్నారు మరి? కాబట్టి అది సహజమే, దేనికి అదే సహజం. కానీ మన కండిషనింగ్ ఎలా ఉంటుంది? బతికున్నంతకాలం మోకాళ్ళు చక్కగా పనిచేయాలి, అవి పనిచేయడం మానేస్తే ఆపద. చాలాకాలం గుండె వేగంగా చక్కగా కొట్టేసుకోవాలి, అది కండిషనింగ్, అది ఏదైనా తేడా వస్తే ఆపద. కాబట్టి ఆపద ఆపదయేనా అని మీరు పరిశీలిస్తే మీకు మీ దృష్టికోణంలో మార్పు వస్తుంది. ఇది ఆపదయేనా అని పరిశీలిస్తే మీ దృష్టికోణంలో చక్కటి మార్పు వస్తుంది. ఒక అతను నాకు ఫోన్ చేసి అన్నాడు, నా జీవితం చిన్నాభిన్నం అయిపోయింది అన్నాడు. ఏమైంది? నేను అనుకున్నది నా చేతిలోంచి జారిపోయింది. అంటే చూడు, జారిపోయిన దాని గురించి దాని వెంటబడి నువ్వు ఏడుస్తూ కూర్చుంటే ఒరిగిది ఏమీ ఉండదు, అది మళ్ళీ నీ చేతిలోకి రాదు. ఇంకో ఒక తలుపు మూసుకుపోయినది, ఇంకో తలుపు తెరుచుకుంటుందేమో చూడు. సాధారణంగా రూల్ ఆఫ్ నేచర్, లా ఆఫ్ నేచర్ ఏమిటంటే, ఒక తలుపు మూసుకుపోతే ఇంకో తలుపు తెరుచుకుంటుంది. మనం మూసుకుపోయిన తలుపు కేసి చూస్తూ ఏడుస్తూ కూర్చుంటే ఆ తెరుచుకున్న తలుపుని దర్శించే భాగ్యం లేకుండా అయిపోతుంది. కాబట్టి ఈశ్వరుడు ఏం చేస్తాడంటే, ఒక తలుపు మూసేసాడంటే ఇంకో తలుపు తెరుస్తున్నాడన్న మాట. కాబట్టి ఆపద ఎందుకయింది? అది ఆపద కాకపోవచ్చు, అది ఒక అవకాశమే కావచ్చు కూడా. అవకాశం అగునో కాదో, ఆపద అయితే కనక్కర్లేదు. కాబట్టి ఆపద వచ్చిందని మీరు నిశ్చయించుకుని మొక్కులు మొక్కడం అన్నది భగవద్గీత యొక్క ఫిలాసఫీకి విరుద్ధమదే. అది ఇట్ డజంట్ వర్క్ లైక్ దాట్. గీతలో అలా ఉండదు. అంచేతనే ఊరికే మీరు ఆపద మొక్కులు వాడా అని ఏదో పాటలు పాడుతూ కూర్చుంటానంటే అది భగవద్గీత ఫిలాసఫీ లెవెల్కి రాదు. అది సాత్వికం తపః. సాత్విక తపస్సులో తల పోతుందంటే కూడా ఆ పోయి పోనిద్దు, ఎప్పుడైనా పోయేదే. ఈ పోయే తల కోసం మనం ఎక్కడ దుఃఖిస్తూ కూర్చుంటాము అని వాడు రామానో లేకపోతే ఓమ్మనో అనుకుంటూ కూర్చుంటాడు, ఆ పోయి తల పోనే అని. అంతే తప్ప ఈ తలని నాకు కాపాడు అని వాడు ప్రార్థించడు. ఆ లెవెల్ ఆఫ్ సెల్ఫ్లెస్నెస్ అంటే మమకార త్యాగము ఆ స్థాయికి మీరు తీసుకువెళ్ళగలిగితే దానిని అఫలాకాంక్షిభి, మూడవ కండిషన్. ఈ విధంగా మీరు తపస్సు చేయాలి, కాయికము కావచ్చు, వాచికము కావచ్చు, మానసము కావచ్చు, ఈ విధంగా చేయాలి. ఫలమును అపేక్షించకుండుట, చేసే పని చిన్నదో పెద్దదో ఏకాగ్రమైన మనస్సుతో. ఏకాగ్రమైన మనస్సు అంటే అలా బిగుసుకుపోయేని కాదు, మీరు దాని మీద ఫోకస్ పెట్టి చేయటం, మీకు ఇంట్రెస్ట్ లేకపోతే మానేయటం, చేస్తే మటుకు ఫోకస్ పెట్టి చేసేయటం. తర్వాత
శ్రద్ధతో నిశ్చయబుద్ధితో చేయుట. ఈ మూడు కండిషన్స్ కనుక మీరు సాటిస్ఫై చేస్తే మీరు చేసేటువంటి సంకల్పము, మానసము, పలుకు, చేష్ట మూడు కూడా సాత్వికమైన తపస్సులుగా తీర్చిదిద్దబడతాయి. కాబట్టి చాలా విలువైన ప్రసంగము, చాలా గొప్ప శ్లోకము. భాష్యకారులు తప్తం అనుష్ఠితం తపః, అది ఈ విధంగా మూడు విధములుగా తపస్సు చేయబడుచున్నది. తత్ ప్రకృతం, తత్ ఆ తపస్సు, ఆ తపస్సు అంటే ప్రస్తుతంలో మనం చర్చిస్తూ ఉన్న తపస్సు. ప్రకృతం త్రివిధం త్రిప్రకారం, యా అధిష్టానం అని ఉందా తర్వాత, అధిష్టానం ఇది ఆ తెలుగు పుస్తకం సార్ చూడండి. చూసారా మరి ఎంత కన్ఫ్యూజింగ్గా, కన్ఫ్యూజన్కి అవకాశం ఉన్న పదం తెలుగులో, దాన్ని జాగ్రత్తగా పరిష్కరించి వ్రాయడం అయినది. అది మూడు రకముల తపస్సు. అధిష్టానం అంటే, అధిష్టానం అంటే ఒకనొక లోకస్లో, ఒకనొక బేస్లో ప్రకటమయ్యేది తపస్సు. తపస్సు ఏదో ఒక బేస్లో ప్రకటమవుతుంది. ఏమిటా బేస్సు? దేహము అయితే కాయికమవుతుంది, వాక్కు అయితే వాచికమవుతుంది, మనస్సు అయితే మానసమవుతుంది, అంతే కదా. ఇప్పుడు కాయిక తపస్సు అన్నారనుకోండి, అంటే కాయము అధిష్టానముగా గల తపస్సు, వాక్కు అధిష్టానముగా గల తపస్సు, అది అధిష్టాన శబ్దానికి అర్థం. ఓకే చూడండి, భాష్యం చాలా సరళంగా ఉందని అనుకుంటాము. ఎక్కడో గూగ్లీ అంటారు చూసారు, గూగ్లీ వేసినట్టుగా ఓ గూగ్లీ పడేస్తారు. నాకు గూగ్లీ అయిపోయింది అధిష్టానం అనే మాట. ఆ గూగ్లీని తేరుకుని జాగ్రత్తగా బ్యాట్ అడ్డం పెట్టి నిలబడి నేను ఏదో పాఠం చెప్పుకొస్తున్నా తప్ప, ఇట్స్ ఏ గూగ్లీ. గూగ్లీ అంటే తెలుసు కదండి, మీరు క్రికెట్ పండితులు అయి ఉంటారు. సో కాబట్టి మూడు రకముల లోకస్, మూడు రకముల అధిష్టాన శబ్దానికి తెలుగు ఏమిటంటే మూడు రకముల సాధనములతో నిర్వర్తించబడేది ఆ తపస్సు. ఇది మూడు రకములుగా ఉన్నది. త్రిప్రకారం అంటే మూడు రకముల అధిష్టానము అంటే కాయిక వాచిక మానసమైన తపస్సు మూడు రకములుగా ఉన్నది. దాంట్లో మొదటిది చెప్తున్నారు ఇప్పుడు. నరైః అనుష్ఠాతృభిః అఫలాకాంక్షిభిః ఫలాకాంక్షారహితైః, అది. సో ఈ మూడు రకముల తపస్సును అనుష్ఠిస్తూ ఉండే ఈయన మానవులు ఎవరైతే ఉన్నారో వారు దీన్ని ఈ విధంగా అనుష్ఠించాలి. దాన్ని సాత్వికము చేయాలి అనుకుంటే ఈ విధంగా అనుష్ఠించాలి. చూసారు, నేను ఈ పేపర్ మిస్ అయ్యాను. ఈ పేపర్లో ఏం రాసుకున్నానంటే 6th August ఫినిష్డ్ 16th వెర్స్ ఇన్ శివానంద ఆశ్రమ్ స్టార్ట్ 17th ఆన్ 6th January 2018 అని రాసి పెట్టుకున్నా. ఇది ఇందాక కనపడలేదు, ఇప్పుడు కనపడింది. మంచిది. కనుక ఫలాకాంక్ష లేకుండగా ఏమన్నా మన పని మనం చేసుకుంటూ పోతాం. నన్ను ఎవరో అడిగారు, నువ్వు పాఠం చెప్తున్నావు కదా అంటే, కొంత ఈ అడిగిన వాళ్ళలో కొంత సినిసిజం తోటి అడిగిన ప్రశ్న. సినిసిజం అని ఒకటి ఉంటుంది, కొంత సినిసిజం. నువ్వు పాఠం పాఠం అని ఊరికే జుట్టు పీక్కుంటావు, నువ్వు పాఠం చెప్పావు, ఎంతమందికి అది లాభించింది అని అడిగారు. అంటే నేను అన్నాను, ఏమోనని నాకు తెలియదు ఆ సంగతి. అది నా దృష్టి కానే కాదు అసలు, అది అది వాళ్ళు చూసుకోవాలి, ఈశ్వరుడు చూసుకుంటాడు, మన పని కాదు. కాదు పాఠానికి ఫలం అది మన దృష్టి కాదుగా, పాఠం చెప్పడమే మన దృష్టి అంతే. అలా అలాగే ప్రొసీడ్ అయిపోతూ ఉండడమే, పాఠం చెప్పుకుంటూ ఉండడం, ముందుకు పోతూ ఉండడం. ఈ పాఠం వల్ల ఎవరికి ఏం లాభించింది, మనకేం లాభించింది, వాళ్ళకేం లాభించింది అన్న దృష్టి అనవసరం. ఏ పని చేసినా అదే విధంగా చేసేయటం. ఇప్పుడు మందు వేసుకోవటం అయ్యేది ఏదో అవుతుంది, మందు వేసుకోవటం మన కర్తవ్యం. వ్యాధి వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళడం కర్తవ్యం.
వెళ్ళిపోతాము. ఆయన ఏదో ప్రిస్క్రిప్షన్ రాసి ఇచ్చేస్తాడు, మందు కొనేసుకుని ఆయన చెప్పినట్టుగా వేసేసుకుంటూ ఉండడం. తర్వాత ఏమవుతుందంటే ఏదో ఈశ్వరుడే నిర్ణయిస్తాడు ఏమవుతుందో. ఆఖరికి మందు ఇచ్చిన డాక్టర్ కూడా నిర్ణయించలేడు దాన్ని. ఆయన ఏదో ఒక ధోరణిలో ఇస్తాడు, ఆయన మనం ఒక ధోరణిలో వేసుకుంటాము, అయ్యేది ఏదో అవుతుంది. ఇలాంటి శ్లోకం ఒకటి ఉంది, యస్య కస్య తరోర్మూలం ఏన కేనాపి మిశ్రితం యస్మై కస్మై ప్రదాతవ్యం యద్వా కించిత్ భవిష్యతి అని ఉంది. సో ఏదో చెట్టు వేరు తీసుకో, వేరు ఏదో చెట్టు వేరు తీసుకో, దేంతో ఒక దాంతో కలిపి నూరు, తర్వాత ఎవడుకో ఒకడికి ఎవడుకోడికి ఇయ్యి, ఏదో ఒకటి అవుతుంది అని. ఏదో అనుభవం లేని వైద్యుల గురించి సంస్కృతంలో ఒక శ్లోకం, అనుభవము లేని ఆయుర్వేద వైద్యుడి గురించి శ్లోకం ఇది. అదేమీ అంత ఉపాధేయమైన మంచి శ్లోకం ఏం కాదు, బట్ మన కర్తవ్యం మనం చేసుకుంటూ పోతాం, ఫలం దేవుడు చూసుకుంటాడు అనే ఒక గొప్ప అసంగత, ఫల ఆసక్తి లేకుండుట. ఆ విధంగా కర్మ చేయటం నేర్చుకోవాలి. ప్రతిదానికి నాకేమిటి లాభం, ఆ లాభం ఏమిటో నువ్వు తేల్చి చెప్పు, అప్పుడే నేను కర్మ చేస్తాను అనే దృష్టి ఉండకూడదు. అలాగే చేసుకుంటూ పోవడమే. అంచేతనే నిత్యకర్మల్లో సంకల్పం ఉంటుంది. సంకల్పం కర్మలో అంగము, కర్మకి అంగము. ఆ సంకల్పంలో ఏమైనా ఉంటుందంటే ఏదో మమోపాత దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం కర్మ కరిష్యే, అంతే, పరమేశ్వరుడు ప్రీతి చెందుట కొరకు ఈ కర్మని చేస్తున్నాను. పరమేశ్వరుడు ప్రీతి కొరకు తప్ప మనకి వేరే ప్రయోజనమేమీ అపేక్షించుట లేదు. ఆ విధంగా చెయ్యాలి. అలా చేసినట్లయితే అది సాత్వికమైన తపస్సు అయిపోతుంది. కాబట్టి మొక్కులని, ఆపద మొక్కులని, మరో మొక్కులని ఇవన్నీ కూడా సమాజంలో ఆ విధంగా ప్రచారంలోకి వస్తాయి. దీనికి కారణం ఏమిటంటే రిలీజియన్స్ ఇన్ జనరల్ ఒక పాలసీని అవలంబిస్తాయి. ఆ పాలసీకి ఎప్పీస్మెంట్ పాలసీ అని అలా ఎప్పీస్ చేస్తూ ఉండడం. ప్రభుత్వాలు మైనారిటీలను ఎప్పీస్ చేసినట్టుగా రిలీజియన్స్ భక్తులను, ఫాలోయర్స్, భక్తులేమి కాదు ఫాలోయర్స్, అనుయాయులను ఈ రిలీజియన్స్ ఎప్పీస్ చేస్తూ ఉంటాయి. ఆ ఎప్పీస్మెంట్ చాలా ఘోరంగా ఉంటుంది, అది అశాస్త్రీయంగా ఉంటుంది. ఇప్పుడు ఏదో అష్టకం ఉంటుంది, ఏదో యమునాష్టకం, లేకపోతే నర్మదాష్టకం, లేకపోతే శివాష్టకం, ఈ మధ్యన కొత్త కొత్త అష్టకాలు, బాబా అష్టకం, ఏదో అష్టకం ఉంటుంది. ఈ అష్టకం ఒకసారి చదివితే నువ్వు స్వర్గలోకానికి వెళ్ళిపోతావు. అష్టకం చదవడానికి ఎంతసేపు పడుతుంది? 2 నిమిషాల్లో అయిపోతుంది. అంటే ఒకసారి చదివేస్తే అర్థం తెలుసుకోక్కర్లా, ఉడికే చదివేస్తే స్వర్గానికి వెళ్ళిపోతాం. అలాగే దీన్ని 5 సార్లు చదివితే ఈ పృథ్వీలో ఉన్న సంపదలన్నీ నీకు వచ్చేస్తాయి. 5 సార్లు చదివితే వచ్చేస్తాయా? 12 సార్లు చదివినట్లయితే నీకు స్వర్గలోక ఆధిపత్యం వచ్చేస్తుంది. 18 సార్లు చదివేవా నువ్వు సాక్షాత్తు శివుడివే అయిపోతావు, అయిపోయి కైలాసంలో కూర్చుంటావు అని ఇలాగా అలా ఉంటాయి. మీరు విన్నారా ఈ ఫలశ్రుతులు? ఇవన్నీ కూడా అపీస్మెంట్ ధోరణ. మీరు మాకు ఓటు వేసేస్తే మీకు సకల సంపదలు మీ ఇంటి ముందు నిలబడిపోతాయని ఈ పొలిటీషియన్స్ చెప్తారు చూసారా, అపీస్మెంట్ పాలసీ. ఈ రిలీజియన్స్ ఏం చేస్తాయంటే అపీస్ చేస్తూ ఉంటాయి. గీతలో అపీస్మెంట్ ఉండదు. నువ్వు కర్మ చేయి కానీ ఫలాన్ని విడిచిపెట్టి చేయి, చేస్తే నీకు గొప్ప ఉన్నతి కలుగుతుంది, ఆ ఉన్నతిని నువ్వు అందుకో, ప్రయత్నం చేయి అందుకో అని ఉంటుంది. అపీస్మెంట్ ఏమి ఉండదు. శ్రద్ధ ఉండాలి, ఏకాగ్రత ఉండాలి, ఫలాకాంక్షను విడిచిపెట్టి మమకారము లేకుండగా నువ్వు కర్మని చెయ్యాలి, చేస్తే అది సాత్వికమైన తపస్సు అవుతుంది. యుక్తై సమాహితై, ఏకాగ్రమైన మనస్సుతోటి చేయాల్సి ఉంటుంది. అంటే మనస్సు ఎంతో కొంత దానిపై నిలబెట్టి చేయాల్సి ఉంటుంది. ఏదో మొక్కుబడికి చేసినట్టుగా చేయకూడదు. ఇప్పుడు పూజ చేసేవాళ్ళు సెల్ ఫోన్ పెట్టుకుని పక్కన పూజ చేస్తారు,
ఇప్పుడు చేయించే వాళ్ళు కూడా అలాగే చేయిస్తారు. సెల్ఫోన్లో మాట్లాడేస్తూ పూజ చేసేస్తూ ఉంటారు. కొంతమంది ఉపన్యాసాలు చెప్పేప్పుడు స్టేజ్ మీద కూర్చున్నప్పుడు సెల్ఫోన్ ఆన్లో పెట్టుకుని స్టేజ్ మీద కూర్చుంటారు. ఉపన్యాసం చెప్పే చెప్పుకుంటూ ఉంటాడు, ఈయన సెల్ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటాడు. ఒక ఆయన అయితే ఉపన్యాసం చెప్తుండగా ఫోన్ మోగితే బయటికి తీసి ఫోను చూసుకుని అది మాట్లాడేసే తర్వాత ఉపన్యాసం. అంటే ఏమిటి, సెల్ఫోను లేకుండగా ఏ పని మనం చెయ్యలేము అనే విధంగా అది డెవలప్ అయినది. అది మంచి లక్షణం కాదు. అది ఈ మధ్యన స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఒక సర్కులర్ ఒకటి రిలీజ్ చేశారు. అంటే మనుషులలో స్ట్రెస్ లెవెల్స్ ఏ విధంగా పెరుగుతున్నాయి, దానివలన ఎన్ని అనేకములైన ఇబ్బందులని మానవులు ఏ విధంగా ఎదుర్కొంటున్నారు అనే దాని మీద బాగా రీసెర్చ్ చేస్తూ ఉంటారు. ఇలాంటి రీసెర్చ్లు చేస్తూ ఉంటారు అంతటా. అక్కడ యూనివర్సిటీస్లో అకాడమిక్ స్టాండర్డ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. మన యూనివర్సిటీస్లో కనపడవు. మన యూనివర్సిటీస్లో నిద్రపోతూ ఉంటారు సోమరుల కింద. పాఠం చెప్పడం మానేసి ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు. ఈ విద్యార్థులు పాఠాలు చదువుకోవడం మానేసి వీడు జిందాబాదు వాడు ముర్దాబాదు అంటూ రోడ్ల వెంబడి తిరుగుతూ ఉంటారు వీళ్ళు. అసలు అకాడమిక్ అట్మాస్ఫియర్ మీకు ఉండదు, రీసెర్చ్ అసలే ఉండదు. చాలా అధ్వాన్నంగా ఉంటాయి యూనివర్సిటీస్. వాటిలో కొంత ఇంప్రూవ్మెంట్ వస్తుంది పైన, పర్వాలేదు. సో అక్కడ యూనివర్సిటీస్లో మంచి రీసెర్చ్ బాగా చేస్తూ ఉంటారు. ఈ మధ్యనే నేను వచ్చే ముందు ఇక్కడికి వచ్చే ముందే స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళ రీసెర్చ్ చూశాను. ఆ కాగితం జెరాక్స్ తీసి సంచిలో కూడా పెట్టారు, ఎప్పుడో తీసి మళ్ళీ చూడొచ్చని. దాంట్లో ఒక పాయింట్ ఏమంటాడంటే, నువ్వు ఈమెయిల్, మీరు ఈమెయిల్ చెక్ చేసుకుంటూ ఉంటారు కదా, రోజుకి ఒకటి లేక రెండు సార్లు మించి ఈమెయిల్ మీరు చెక్ చేయవద్దు. రోజుకి అధికంగా 5-6 సార్లు 7-8 సార్లు ఈమెయిల్ ఏమొచ్చిందో అని చెక్ చేసుకుంటూ ఉండి వాళ్ళకి ఆ యాంగ్జైటీ లెవెల్స్ బాగా పెరుగుతాయి. వాళ్ళు యాంగ్జైటీ తగ్గించుకోవడం కోసం డాక్టర్ల దగ్గర ఆశ్రయించాల్సిన పరిస్థితి నిర్మాణం అవుతుంది అని ఇచ్చాడు. ఈ మాట వాడు ఆ మాట చెప్పాడంటే, వాడు 5000 మంది ఈ స్మార్ట్ ఫోన్ వాళ్ళని ఎగ్జామిన్ చేసి క్వశ్చనైర్ వాళ్ళకి ఇచ్చి ఆ క్వశ్చనైర్స్ అన్నింటినీ రిప్లైలు తీసుకుని అవన్నీ వాడు స్టడీ చేసి చెప్పిన మాట. వాళ్ళు ఈ రీసెర్చ్ వాళ్ళు ఏం చేస్తారంటే వచ్చి అడుగుతారు, ఏమంటే మీకు మేము క్వశ్చనైర్ ఇస్తాం, మీరు ఆన్సర్ చేస్తారా, మీరు ప్రేమగా శ్రద్ధగా ఆన్సర్ చేయగలుగుతారా, ఇది మానసిక మనస్సు యొక్క చలనానికి సంబంధించిన రీసెర్చ్, మీరు ఆన్సర్ చేయగలుగుతారంటే ఇస్తాం, మీకు మీకు ఇంట్రెస్ట్ లేదంటే ఇవ్వద్దు. అంటే నేను ఆన్సర్ చేస్తాను, ఐ వాలంటీర్ టు ఆన్సర్ అని ఎవడైతే వాలంటీర్గా వస్తాడో వాడికి ఇస్తారు. వాడు ఇచ్చిన ఆన్సర్స్ని జాగ్రత్తగా తీసుకెళ్ళి అలాంటివి 5000 10000 తీసుకుని అవన్నీ కూడా కంప్యూటర్లో ఫీడ్ చేసి వాటి నుంచి స్టాటిస్టికల్ మెథడ్స్లో కంక్లూషన్స్ డ్రా చేసి మీకు రీసెర్చ్ చెప్పిన మాట. ఇట్ ఈజ్ వెరీ వెల్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్. అది మీ అనుభవానికి పోల్చి చూసుకోండి. మీరు నా మటుకి నాకు అనిపించింది కరెక్టే అనిపించింది. ఊరికే గంట గంటకి ఈమెయిల్లో ఏముందని చూసుకుంటున్నాడంటే వాడి గుండె వేగంగా కొట్టుకుంటోందన్నమాట. ఇప్పుడు మీరు బీపీ చూసేప్పుడు కూడా మీరు ఈమెయిల్లో ఏముందో అని బీపీ చూస్తే అది కొంచెం ఎక్కువ ఉంటుంది. ఈమెయిల్ ఊరికే ఇన్నిసార్లు చూడొద్దండి, రోజుకి పొద్దున్న ఒకసారి సాయంకాలం ఒకసారి చూస్తే చాలు, ఎక్కడికి పోతాయి తర్వాత చూసుకోవచ్చు అని ఒక నిబ్బరంగా ఉన్నవాడికి బీపీ తక్కువ ఉంటుంది. ఇట్ ఈజ్ లైక్ దాట్. ఆ బీపీ ఎంత వేరియేషన్ ఉంటుందంటే వైట్ కోట్ ఎఫెక్ట్ అని. ఆ బీపీ తీసేవాడు వైట్ కోట్ వేసుకుంటే బీపీ ఎక్కువ ఉంటుంది, డాక్టర్ అన్నమాట. డాక్టర్ ఆఫీసులో బీపీ చూస్తే ఎక్కువ ఉంటుంది, వీడి డ్రాయింగ్ రూమ్లో బీపీ చూస్తే తక్కువ ఉంటుంది. నిజంగా వైట్ కోట్ ఎఫెక్ట్. కాబట్టి మీరు మల్టిపుల్ టైమ్స్ ఈమెయిల్ చెక్ చేస్తే బీపీ పెరుగుతుంది. రోజుకోసారి లేదా 2 సార్లు మ్యాక్సిమం ఈమెయిల్ అని అనుకుంటే బీపీ తగ్గుతుంది. కాబట్టి మనస్సులో ఉండే కదలికని బట్టి దేహము యొక్క సుఖదుఖములు స్వస్థత చాలా బలంగా ఆధారపడి ఉంటుంది. సైంటిఫిక్గా ఆలోచించాలి, ఉడికే మూర్ఖంగా
అంధవిశ్వాసాలని పెట్టుకుని ఉండటము అది తెలివితేటలు అనిపించుకోదు. అది మతం మతం కూడా కాదు, అది ఊరికే మతంగా చలామణి అయిపోతుంది, గతానుగతికో లోకహ అన్నట్టు పోతుంది తప్ప అది యథార్థమైన మతం కాదు. కాబట్టి యథార్థమైన మతము సైన్స్కి విరుద్ధంగా ఉండదు. అసలు ముందు అదొక పాయింట్ ముందు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే సైన్స్కి ఒక ఆయన అన్నాడు, ఇది భాగవతం అండి అన్నాడు. ఫిజిక్స్ని పట్టుకుని ఇది భాగవతం, ఇది ఆ ఫిజిక్స్ లాస్ అవి చూస్తుంటే భగవాను యొక్క మహిమలన్నీ దీని ఎందు మనకి ప్రకటమవుతున్నాయి అని అన్నాడు. ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ భాగవతం తప్ప మరొకటి కాదు. నాకేమనిపించేదంటే ఆర్గానిక్ కెమిస్ట్రీలో మాలిక్యులర్ రీఅరేంజ్మెంట్స్ అని కొన్ని రియాక్షన్స్ ఉన్నాయి. ఈ మాలిక్యూల్ అలా మారిపోయి ఇంకో మాలిక్యూల్ కింద తయారవుతున్నాయి. ఆ రీఅరేంజ్మెంట్ అవుతుంటే నాకేమనిపించేదంటే ఈ మాలిక్యూల్స్కి తెలివితేటలు ఉన్నాయి అనిపించేది. అదొక చైతన్యం ఉంది దాంట్లో అనిపించేది. ఇప్పుడు ఆగ్జైమ్ ఉందనుకోండి, ఆగ్జైమ్ కొంచెం అవకాశం వస్తే ఎమైడ్ కింద మారిపోతుంది. అదేదో ఆగ్జైమ్ అనే మాలిక్యూల్ ఎమైడ్ కింద మారిపోవడానికి వెయిట్ చేస్తుందా అన్నట్టుగా దాని బిహేవియర్ అలా ఉంటుంది. బెక్మన్ రీఅరేంజ్మెంట్ అంటారు దాన్ని, చాలా ఫేమస్. బెక్మన్ అనేవాడు కనిపెట్టాడు దాన్ని. ఆ మాలిక్యూల్ అలా వెయిట్ చేస్తుంది అలాగ మారిపోవడానికి. ఇది ఎలాగంటే ఇలా వంకర టింకరగా కూర్చున్నవాడు కులాసాగా కూర్చోవడానికి ఇష్టపడుతున్నట్టుగా ఆ మాలిక్యూల్లో అటువంటి చైతన్య శక్తి ఉన్నట్లు నాకు అనిపించేది, అలా అనిపించేది. కాబట్టి భాగవతం అదంతా కూడా. భాగవతం అంటే కథలని మాత్రం అనుకోరాదు. కాబట్టి చాలా సైంటిఫిక్గా ఆలోచించి మనం ముందుకు అడుగు వేయాలి. తపస్సు చేసేప్పుడు అది మూర్ఖమైన తపస్సు చేయకూడదు. అలాగే కోరికలు పెట్టుకుని ఆపద మొక్కులు వాడని వడ్డీ కాసులు వాడని ఇలాంటి అర్థం పర్థం లేని విశేషణాలు దేవుడికి జోడించి దానికి తగ్గట్టుగా మన పూజలు అవి చేసుకోవటం, వడ్డీ వడ్డీ ఏమిటండి, ఏమైనా అర్థం ఉందా దానికి? వడ్డీ తప్పు కదా, అసలు ఇచ్చింది తిరిగి అడగడమే తప్ప అంటూ ఉంటాయి మళ్ళీ దాని వడ్డీ ఇవ్వడమే తప్ప మళ్ళీ ఇచ్చిన దానికి మళ్ళీ అకౌంట్ ఒకటా, ఈ డబ్బు మనతో పట్టుకెళ్ళిదా? ఇవ్వడమే ఇచ్చింది మళ్ళీ గుర్తుపెట్టుకుని మళ్ళీ అడిగి తీసుకోవటం ఇదో పనా? అలా ఉండాలి. గృహస్థులు కూడా అలాగే ఉండాలి. ఏమంటావు 100 రూపాయలు అప్పండి, అప్ప ఇవ్వండి, అప్ప ఎందుకో తీసుకో, 100 రూపాయలను పట్టుకెళ్ళు. కాదండి మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాను, నేను నాకు కావాల్సి వస్తే అడుగుతాలే వెళ్ళు. అలాంటి ఔదార్యం ఉండాలి. కానీ మళ్ళీ దానికి వడ్డీ ఎంత, ఇదంతా అదంతా, అలా ఉంటుందా ఎక్కడనా? కనుక అటువంటి సాత్వికమైన తపస్సే మనం చేయాలి. నన్ను అడిగితే ఈ శ్లోకం అలా గుర్తులో పెట్టుకుని దేవుడు అనే పేరుతో ఏది చేసినా ఈ శ్లోకాన్ని అన్వయించుకుని చేస్తే మన జీవితాలు మనం ఎక్కడుంటే అక్కడే. దీనికోసం హిమాలయాలకు వెళ్ళక్కర్లేదు, గొప్ప గొప్ప యజ్ఞాలు యాగాలు చేయక్కర్లేదు, దేవాలయాలు కట్టక్కర్లేదు. మీరు నిత్య జీవితం యథాతథంగా కొనసాగుతూ ఉన్నప్పటికీ మీ జీవితంలో సాత్వికమైన తపస్సు బాగా వృద్ధి చెందే అవకాశం ఉంటుంది. యదీదృశం తపః తత్సాత్వికం సత్వనివృత్తం అని ఉండాలి. గీతా ప్రశ్నలో సత్వనివృత్తం అని ఉంది, అది తప్పది. తెలుగు పుస్తకంలో నిర్వృత్తం అని ఉందా? అది సరిపెట్టాం. సత్వనివృత్తం అని ఉండాలి. ఎందుకంటే నిర్వృతి అంటే ఆనందం, నిర్వృత్తి అంటే పని పూర్తి చేయుట, నిర్వర్తించుట. కాబట్టి సత్వనివృత్తం సత్వగుణము చేత నిర్వర్తించబడినది అని అంటారు. పరిచక్షతే కథయంతి. ఈ పరిచక్షతే బహువచనం, అది ఏకవచనంలా కనపడుతుంది. ఏధతే అన్నట్టుగా ఉంటుంది, కాదు. చెష్టే చక్షాతే, చక్షతే బహువచనం. కాబట్టి పరిచక్షతే అంటే కథయంతి, అలా చెప్తున్నారు. ఎవళ్ళు చెప్తున్నారు? శిష్టాః, పెద్దలు అలా చెప్తున్నారు. భాష్యకారులు ఎలా అంటున్నారో చూడండి. నేను చెప్తున్నాను అంటలేదు ఆయన, మేము చెప్తున్నాం అని అసలే అంటలేదు. శ్రీకృష్ణుడే అంటున్నాడు పెద్దలు చెప్తున్నారు. అది శ్రద్ధయా పరయా తప్తం తపస్త త్రివిధన్నరై
అఫలాకాంక్షిభిర్యుక్తైః సాత్వికం పరిచక్షతే సత్కారమాన పూజార్థం తపోదంభేన చైవయత్ క్రియతే తదిహ ప్రోక్తం రాజసం చలమధ్రువం. రాజసం ప్రోక్తం, అటువంటి తపస్సుని రాజసము అని చెప్తారు. తపస్సుని ఇహ ఈ లోకంలో అలా చెప్తూ ఉంటారు. ఎటువంటి తపస్సుది? సత్కారమాన పూజార్థం క్రియతే, అది ఒకటి. దంభేన క్రియతే, అది రెండవది. రెండు లక్షణాలు, ఇది కానీ అది కానీ, రెండు ఉంటే ఇంక చెప్పేది ఏముంది? సో రెండు లక్షణాలు పెట్టి మీరు తపస్సు చేస్తే అది రాజస తపస్సు అయిపోతుంది. ఏం పోనీ, రాజస తపస్సు అయితే నష్టం ఏమొచ్చిందంటారేమో. చలం అధ్రువం, ఆ తపస్సు అత్యంత చంచలముగా ఉంటుంది. అది ఇచ్చే ఫలము కూడా ఖచ్చితమైనదిగా ఉండదు. అధ్రువం ఏమండి, ఆ తపస్సు ఎలా చేస్తున్నారు వీళ్ళు? సత్కార మాన పూజార్థం. ఇప్పుడు మీరు బాగా బొట్టు, ఈ నామాలు, ఇవి నామాలు కానీ లేకపోతే అడ్డబొట్టు కానీ గట్టిగా పెట్టుకుంటే ఊళ్ళో వాళ్ళందరూ మనల్ని గౌరవిస్తారు, మాన మనకి సత్కారం చేస్తారు, మనకి పూజ కూడా చేస్తారు. సత్కారము, పూజ, మానమని మూడు ఉన్నాయి. పూజ అంటే ఏమిటి? ఆయన అలాగా ఒక పెద్ద సింహాసనం మీద కూర్చోబెట్టేసి ఆ కాళ్ళు వెండి పళ్ళెల్లోనో బంగారు పళ్ళెల్లోనో పెట్టేసి ఆ కాళ్ళ మీద పాలతోటినూ నీళ్లతోటి అభిషేకాలు చేసేసి ఆ తర్వాత పువ్వులతో పూజ చేసేయటం. అది చేయాలంటే ఈ రకమైన వేషం వేసుకుంటే చేసేస్తారు, లేదా ఈ రకమైన పూజలు మనం చేసినట్లయితే, ఈ రకమైన తపస్సు మనం చేసినట్లయితే అలా చేస్తారు అని అందుకోసం వాడు తపస్సు చేస్తాడు. ఇలాంటి వాళ్ళు లోకంలో ఉన్నారా అంటే అందరూ వాళ్ళే కనపడతారు. సో ఇప్పుడు నేను మాట అంటాను, మీరు ఏదైనా పూజో యజ్ఞమో యాగమో చేతలు పెట్టారనుకోండి, మొట్టమొదట కమిటీల కింద తయారు చేయడం. ఒక కమిటీ, వన్ కమిటీ, ఫండ్ రైజింగ్ కమిటీ అని ఇద్దరినో ముగ్గురినో దాంట్లో మెంబర్లు చేయడం. మీరు ఫండ్ రైజింగ్ చూసుకోండి. రెండు, సెకండ్ కమిటీ, ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్, ఏమిటో దాని పేరు, హెచ్ఆర్, ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ ఇంటరాక్షన్ కమిటీ అని ఇంకో నలుగురిని ఆ కమిటీలో పారాడు. వాళ్ళు ఏం చేయాలి? ఈ పత్రికా విలేకరులను, టెలిఫోన్ సారీ టీవీ వాళ్ళని, వీడియోగ్రాఫర్లని పట్టుకొచ్చి ఈ యజ్ఞం జరుగుతుండగా దాన్ని బాగా ప్రచారం చేసేటువంటి కమిటీ ఇది. రెండు, మూడు, పూజను తపస్సును నిర్వహించే కమిటీ, ఋత్విక్కులు వాళ్ళకి సంబంధించిన కమిటీ. నాలుగు, భోజనాలు టిఫిన్ల కమిటీ. ఈ రకంగా కమిటీలు వేస్తారు, కమిటీలు వేసి యజ్ఞం చేస్తారు. ఆ యజ్ఞం ఫలానా తారీఖును మొదలవుతుందో హోయ్ అని నెల రోజుల నుంచి ఎక్కడ పడితే అక్కడ పోస్టర్లు, పేపర్ల నిండా ప్రచారము, టీవీ ఛానల్స్లోనేమో ప్రచారము, చాలా ఊదరగొట్టేసి మొత్తం ఆ ఊళ్ళో వాళ్ళందరికీ చిన్నపిల్లలకు కూడా తెలిసిపోయేట్లాగా బాగా ఇన్ఫర్మేషన్ ప్రచారం చేసేయటం, చేసి ఆ యజ్ఞం ఏదో పూర్తి చేయటం. ఆ యజ్ఞం పూర్తయిన తర్వాత ఒక 10 మందితో చేయాల్సిన యజ్ఞము 100 మంది చూడాల్సింది, 100,000 మంది చూస్తారు. వీళ్ళందరూ వచ్చి చేసిన ఆయన్ని ఓ సింహాసనం మీద కూర్చోబెట్టి ఆయనకు పెద్ద సత్కారము చేసి ఆయన ముందు పూజ చేసేస్తారు, పాద పూజ చేసేస్తారు. పాద పూజ చేసేసిన తర్వాత జిందాబాద్ జిందాబాద్ అని బాగా గౌరవం అది బాగా చేసి పల్లకీలో ఊరేగిస్తారు. ఆ తర్వాత ఆయనకి పర్స్ ఒకటి, 5 లక్షల రూపాయలు 10 లక్షల రూపాయలు పర్స్ ఒకటి ఇస్తారు. పూజ, మానము, సత్కారము, అది వరుస. వామతో గతి, ఎడం వైపు నుంచి లెక్క, సత్కారం, వామ పూజార్థం. అందుకోసం ఆ యజ్ఞం చేశారు అనుకోండి, ఆ యజ్ఞానికి రాజస యజ్ఞము అని పేరు. దానికి వచ్చే ఫలము వీడికి ఆల్రెడీ వచ్చేసింది ఫలం. ఎందుకని? పాదపూజ చేశారా లేదా?
పాదపూజ చేశారంటే ఇప్పుడు ఒకరిని కూర్చోబెట్టి 1000 మంది పాదపూజ చేశారంటే అది ఫలమే కాదు. అలాగే పెద్ద గౌరవం చేసి టీవీల్లోనూ అక్కడ బొమ్మలో చూపించారు, తర్వాత పర్స్ ఇచ్చారు, కాబట్టి ఫలం వచ్చేసింది. ఇంకా ఫలం వచ్చేదే ఉండదు. కాబట్టి ఆ తపస్సు అలా పూర్తవుతోనే అది చంచలం, దాని అప్పుడే ఖర్చు అయిపోయింది. అది భవిష్యత్తులో ఇచ్చే ఫలము అదే నమ్మకం లేనిదే అయిపోతుంది. అధ్రువం. ఈ మాట మీరు బయటికి వెళ్ళి చెప్పండి, చెప్తే వాళ్ళు ఏమంటారో తెలుసిన, వీడు మతంపై దండయాత్ర చేస్తున్నాడు అంటారా అనరా? అది అది పరిస్థితి. ఇప్పుడు జరుగుతు ఓ మహాత్ములు అన్నారు, ఇప్పుడు జరుగుతున్న ఈ ఈ కాలంలో జరుగుతున్న యజ్ఞయాగాదులు, తీర్థ పూజలు, వ్రతములు, దానములు, అన్నదానము, ఇక్కడ మేము అన్నదానం చేస్తాం, అక్కడ మేము అన్నదానం చేస్తాం అని దాని మీద పెద్ద ప్రచారం, ఇవన్నీ కూడా వాటిల్లో కొద్దో గొప్ప రాజసాంశము నిండి ఉన్నది. ఒకప్పుడు అమాయకంగా 10 మందికి ప్రచారం చేస్తే మంచి జరుగుతుందనేటువంటి ఒక తెలివి తక్కువ ధనంతో చేసిన చోట రజోగుణం తక్కువగా ఉంటుంది. చాలా ప్లాన్డ్గా పకడ్బందీగా సత్కారమాన పూజలు మనకి ఏ లెవెల్లో లభిస్తాయో ముందే అంచనా వేసుకుని దాని ప్రకారం చేసే చోట 100కి 100% రజోగుణం ఉంటుంది. మొత్తానికి ఈ ప్రచారంతో నిర్వహించే తపస్సులన్నిటి యందు రజోగుణము అనే దోషము ప్రవేశించి ఉన్నది. ఇదొకటి తప్పక అందరూ తెలుసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మనం ఏదైనా చేసుకుంటే రహస్యంగా చేసుకోవాలి తప్ప అది 10 మందికి తెలిసేట్లాగా చేయాల్సిన అవసరం లేదు. ఈశ్వరుణ్ణి ఆరాధించుట అంటే అది వైయక్తికమైన విషయం. తన వ్యక్తిత్వాన్ని కళ్ళు మూసుకుని ఆ ఈశ్వరుణ్ణి భావన చేసి ఆ ఈశ్వరుని స్వరూపంలో తన వ్యక్తిత్వాన్ని కలిపివేసేట్లాగా, విలీనం చేసేట్లాగా ప్రార్థన. అలా ఉండాలి తప్ప తపస్సు అనేది ఊరికే ఊళ్ళో వాళ్ళందరినీ ఊదరగొట్టేసేలాగా, మేము ఇంత తపస్సు చేస్తున్నాం అంత తపస్సు చేస్తున్నాం అని ఊళ్ళో వాళ్ళందరూ చెప్పుకునే విధంగా ప్రచారం నిర్వహించి తపస్సు చేయడం అనేది అది చాలా పద్ధతి కాదు. తపస్సు కాకుండా పోదు. తపస్సు అని శ్రీకృష్ణుడు అంటున్నాడు కనుక అది కూడా ఒక తపస్సే, కానీ రాజస తపస్సు అయిపోతుంది. పోనీ రాజసం అయితే నష్టమేమంటారేమో. చలం, అధ్రువం, అది ఒకటి. రెండవది దంభము. ఈ దంభాన్ని 16వ అధ్యాయంలో బాగా విస్తారంగా మనం చూసి ఉన్నాము. ఎంత చూసినా ఈ దంభం అనేది ఎంతో కొంత దంభం లేకుండగా సత్కారం పుణ్యకార్యములు చేయుట అనేది చాలా దుర్ఘటమైన విషయం, చాలా దుర్ఘటమైన విషయం. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ కూర్చున్న భగవద్గీత మనం చదువుకున్నాం అనుకోండి, చాలా పవిత్రమైన కార్యం. బయటికి వెళ్ళి మీరు వెళ్ళేప్పుడు ఏమిటా భగవద్గీత క్లాస్కి రాలేదు, చూడు నన్ను చూడు నేను క్లాస్ నుంచి వస్తున్నానని మీరు చెప్పారనుకోండి, అది దంభం అయిపోతుంది. అంతలోకే దంభం అయి కూర్చుంటుంది. సపోజ్ నేను ఎవరినైనా ఏమిటంటే అలా టైం వేస్ట్ చేస్తారు, నేను అక్కడ పాఠం చెప్తుంటే రావాలని తెలియదా అన్నాననుకోండి, నా పాఠం దంభం అయి కూర్చుంటుంది. ఊరికే మాట వరుస కంటే కూడా దాంట్లో దంభం ప్రవేశించేస్తుంది. దంభం అంటే ఏమిటో తెలుసునండి, ప్రచారమే. అంటే తాను చేసిన పనిని 10 మందికి తెలిసి ఇట్లా చేస్తే మంచి పని, అది దంభమై కూర్చుంటుంది. తర్వాత దంభంలో మరొక పెద్ద సమస్య ఏమిటంటే, ఈ తపస్సు కారణంగా నేను గొప్పవాడను అనే ఫీలింగ్, సెల్ఫ్ సుపీరియారిటీ, నేను గొప్పవాడను అనే సుపీరియర్ ఫీలింగ్ కనుక తపస్సు కారణంగా వచ్చిందంటే అది దంభమైపోతుంది. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చుని నేను పాఠం చెప్తున్నా, మీరు నా ఎదురుకుండా కూర్చుని వింటున్నారు, అది ఊరికే సౌకర్యం కోసం అలా పెట్టుకున్నాం. నేను కూడా వచ్చి అక్కడ ఓ కూర్చునో కూర్చుని చెప్తూ ఉంటే మీకు అందరికీ ఇబ్బందిగా ఉంటుంది వినడానికి. చుట్టు పక్కనే కూర్చున్న వాడికి రోధ పెడుతున్నట్టు ఉంటుంది, దూరంగా ఉన్నవాడికి సరిగ్గా అర్థం కాదు. అలా కాకుండా ఇలా విడిగా కూర్చుని చక్కగా వ్యాఖ్యానం చేసుకున్నట్లయితే అందరికీ సౌకర్యం. అందుకోసం ఇలా పెట్టుకున్నాం. ఇలా పెట్టుకున్నాం కాబట్టి వీళ్ళందరికంటే నేను గొప్పవాడను అని నేను అనుకుని పాఠం చెప్తే నా కడుపులో ఏముందో నాకే తెలుస్తుంది, మీకు తెలియదు కదా. మీరందరూ గొప్పవాడని అనుకుంటారు,
నేను అలా అనుకుని పాఠం చెప్తే నా పాఠం దంభమై కూర్చుంటుంది. ఈ దంభాన్ని పరిహరించటము చాలా కష్టం. నేను గమనించాను, అఖండానందజీ మహారాజ్ మొదలైన పెద్దలు వాళ్ళు చెప్పిన ఆ ప్రిన్సిపుల్స్ కనుక అప్లై చేసి చూసినట్లయితే దంభము లేనివాడు వీడు అని ఇంచుమించు ఎవడూ మిగలడు. అందరూ వచ్చేస్తారు ఆ దంభం అనే నెట్లోకి, అందరూ వచ్చేస్తారు, ఎవడూ మిగలడు. ఆ మిగిలిన వాడు ఎందుకు మిగలడు అంటున్నానంటే ఆ మిగిలిన వాడు ఎవడో మీకు తెలిసే అవకాశమే ఉండదు. దంభము పెద్ద సమస్య. మీరు చేసే మంచి పని ఇతరులకు తెలియడం కోసం చిన్న స్టెప్ మీరు వేసినా కూడా దంభమై కూర్చుంటుంది. అంటే అంత రహస్యంగా మీరు మంచి పని చేయాలి. దానం చేస్తే మూడో కంటివాడికి తెలియకుండా దానం చేయాలి. మంచి పని చేస్తే ప్రచారం అనేది లేకుండా మంచి పని చేయాలి. అలా చేయాలంటే ఎంతటి మానసిక స్థైర్యం ఉండాలో మీరు ఆలోచించండి. కాబట్టి దంభమును పరిహరించడము చాలా కఠినమైన విషయం. ఈనాడు సమాజంలో మతము యొక్క పోకడలను చూసినట్లయితే వాటిల్లో దంభము యొక్క పాలు చాలా అధికంగా ఉన్నట్లు మనకు అనిపిస్తుంది. కాబట్టి మనం తెలుసుకుని దంభాన్ని పరిహరించే ప్రయత్నం చేయాలి. దంభం మాత్రం మనకి వద్దు. దంభానికి తెలుగు దాంభీకము అని అంటారు, ఇంగ్లీషు షోయీనెస్ ఆర్ ఆస్టెంటేషస్నెస్ అనాల్సి ఉంటుంది. హిపాక్రసీ అనడానికి నేను సందేహిస్తున్నాను, ఎందుకంటే హిపాక్రసీలో వాడు చేయకుండా చేశారని చెప్తాడు, అది హిపాక్రసీ అవుతుంది. వేరేసి చేసి ప్రచారం చేస్తే అది దంభం అవుతుంది. చూద్దాం, రేపు ఫినిష్ చేద్దాం. ఓం పూర్ణమిదం పూర్ణమిదం.